నమస్తే, హై డ్రీమ్ చర్చా విత్ కవిత ప్రోగ్రామ్ కి స్వాగతం. గతంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్స్ యూట్యూబర్లు చేస్తున్నటువంటి ఆగడాలను ప్రశ్నించేవారు లేకుండా పోతున్నారా? ఇంతకుముందు మనం చూసాము ప్రాంక్ కాల్స్ పేరుతో లేకుంటే డబ్బులు వసూలు చేస్తున్నటువంటి యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్షియర్ల గురించి విన్నాం. అయితే ఇప్పుడు సరికొత్తగా ఇంకొక రూపంలో ఇన్ఫ్లుయెన్షియర్లు సోషల్ మీడియా మీద పడ్డారు, ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. లేటెస్ట్ గా ప్రణీత్ హనుమంతు, ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్షియర్, ఒక రివ్యూయర్, ఒక మీమ్ మేకర్ చేస్తున్నటువంటి చర్చ రచ్చకి దారితీస్తోంది. ఓవరాల్గా ప్రజలతో, అందులోనూ పర్టికులర్గా పసిపిల్లలతో ఆడుకోవడం అనేది, దీన్ని ఎలా చూడొచ్చు, అంతం అనేది ఎలా ఉంటుంది, ఎలా అరికడుతూ ఉంటారు, అడ్డుకట్ట వేసేది ఎవరు, దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఎలా బయటపడాలి, అసలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ దేని మీద చేస్తుంది, ఎందుకోసం సోషల్ మీడియా యూట్యూబర్లని ఇలా తయారవుతున్నారు, మన సమాజం ఎందుకని వారిని భరిస్తోంది. మనతో పాటుగా ఉన్నారు రిటైర్డ్ డీసీపీ శుంకర సత్యనారాయణ గారు, అలాగే ఎన్నో ఫౌండేషన్ ఫౌండర్ అనిల్ రాచమల్ల గారు. ఇక ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సియర్స్ చేస్తున్నటువంటి రచ్చ గురించి బయట ప్రపంచానికి ఆధారాలతో సహా నిరూపిస్తున్నటువంటి యువ సామ్రాట్ రవి కిరణ్ గారు, నమస్తే అండి. ఇక దీని మనతో పాటుగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు కూడా. విశేష్ గారు నమస్తే అండి. సో ఫస్ట్ నేను అనిల్ రాచమల్ల గారితో స్టార్ట్ చేస్తాను. అనిల్ గారు, ఇప్పుడు ప్రణీత్ హనుమంతు ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఈ చర్చతో పాటుగా అసలు కంట్రోల్ చేసే మెకానిజం మనకి ఏదైనా ఉందా? సోషల్ మీడియా ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పాజిటివ్ సైడ్ చూస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం నెగటివ్ సైడ్ కూడా ఇంత మాసివ్గా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, సోషల్ మీడియా అనేది ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే దాని ద్వారా మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఒక మంచి ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది. పీపుల్ హావ్ బికమ్ సైంటిస్ట్, పొలిటికల్ లీడర్స్, సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ రైట్ నౌ ఏ ప్రైమ్ మినిస్టర్ ఏ కంట్రీని చూసుకున్నా దేర్ ఆల్ డిపెండింగ్ అపాన్ సోషల్ మీడియా, బికాస్ ద కైండ్ ఆఫ్ రీచ్ దట్ ఇట్ ఇస్ గాట్. సో ఈ ఎక్స్ప్రెషన్స్ని కొంతమంది పాజిటివ్గా ఆడుకుంటూ కొంతమంది నెగిటివ్గా ఆడుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నౌ అ న్యూ నార్మ్, వాడి ముండ వీడి ముండ అని తిట్టాల, ఎర్నింగ్ ఆన్ సంబడీ షేమ్, ఎర్నింగ్ ఆన్ సంబడీస్ పెయిన్ ఇస్ బికమింగ్ న్యూ నౌ. సో మామూలుగా నీతి వాక్యాలు చెప్తే ఎవరు విన్నారు? సో నేను అనిల్ రాచమల్లని, నోబడీ నోస్ హూ ఐఎమ్ హియర్. ఐ హవ్ రిటర్న్ 530 వీక్లీ ఆర్టికల్స్, ఐ హవ్ రిటర్న్ 40 బుక్స్, 7 స్టేట్స్ నా బుక్సే రిఫర్ చేస్తే ఇన్వెస్టిగేషన్కి. నేను ఎవరికి తెలియదు, ఉప్పల్ బాల్ అంటే అందరికీ తెలుస్తుంది, అగ్గిపెట్టి మచ్చ అంటే అందరికీ తెలుస్తుంది. సో ఈ న్యూ నామ్ నుంచి బయటకు రావడానికి, సో అన్ఫార్చునేట్లీ యూఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. ఇంతకుముందు సైక్రేషన్ గారు వేసుకున్నట్టు అద్భుతమైన నెహ్రూ కోట్ కావచ్చు, బూట్లు బట్టి ఒక రెస్పెక్ట్ ఇద్దరు అనమాట. నౌ దేర్ ఇస్ అ న్యూ నామ్, యు ఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. సో ఈ తెర వెనకాల కూర్చొని నాట్యం చేయటం కాబట్టి ఐడెంటిటీ డిస్క్లోజ్ తొందరగా అవ్వదు కాబట్టి, సో ఎవ్రీబడి ఈజ్ ఈ వాంట్స్ టు బీ ఇన్ టు దట్. రెండో పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ మోనటైజ్డ్. సో మేము కూడా మొన్న లాస్ట్ సండే కూడా వీ డిడ్ సోషోవుడ్ అని, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లాగా సోషోవుడ్ ఒక ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేయాలి, గవర్నమెంట్ కూడా చేయాలని చేసాం. దాంట్లో కూడా మేము నామ్ ఏం పెట్టామంటే ఎనీథింగ్ విచ్ ఇస్ అబ్సీన్, ఎనీథింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, ఎనీథింగ్ దట్ హస్ ఫేక్ న్యూస్, ఎనీబడి యూస్ బెట్టింగ్, మేము ఎలా కూడా చేయలేము. వీ హావ్ నాట్ ఈవెన్ అలౌడ్ ఎనీబడి ఇన్ దోస్ పీపుల్. మా మీద మామూలుగా రాయలే ఒక్కొక్కరు, అంటే దే డోంట్ నో దట్ వీఆర్ సైబర్ గైస్ అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్. ఫోన్ చేసిన వెంటనే వాడు ఆధార్ కార్డు వాడికి పంపించినాం, ఇద్దరు ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద పెద్ద వాళ్ళకి, ఈ సంగతి చూస్తాను, ఎంత చూస్తా అంటే కూడా. సో బేసికలీ ఏమవుతుందంటే అండి, ఇక్కడ మోనటైజ్ అయిపోవటం, తెర వెనకాల కూర్చొని మాట్లాడగలిగే శక్తి రావటం, ఈ రెండు కలిపి పీపుల్ హావ్ బికమ్ వెరీ మ్యాడ్ అండ్ దే వాంట్ టు ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ విషయంలో చూస్తే డార్క్ కామెడీ, హీఈస్ అర్నింగ్ ఆన్ సంబడీ షేమ్ అని పేరు, వాడిన పదాలు చూడండి అసలు చాలా దారుణం అసలు. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఇట్స్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇది ఒక్కటే ఒక్కడే ఏదైనా పట్టుకున్నారు, ఇటువంటి దొంగలు 100,000 మంది ఉన్నారు వెనుకాల. అండ్ హీ రిటర్ హీస్ గివెన్ అన్ అపాలజీ, ఒక పోస్ట్ కూడా పెట్టాడు, ఇంత రికోర్స్ కూడా లేదండి. దానికి మళ్ళా సపోర్ట్ కింద నుంచి ఆన్ సపోర్టర్స్, అసలు డార్క్ కామెడీని మీరు ఎట్లా ఆస్వాదించుకోవాలో కూడా మీకు తెలియదు. ఎడ్యుకేట్ చేస్తున్నారు, అయినా కానీ మనం చంపేసి, మనిషిని చంపేసి వండేసుకుని తినేచ్చు మేకను వండినట్టు కూడా, అంటే ఇండైరెక్ట్గా అంతే కదా. నో వాల్యూస్. ఆ చైల్డ్ ఏంటి, సన్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అసలు ఆ వర్డ్స్ ఏంటి, అసలు ఏమన్నా కుటుంబాలు ఎవరు నేర్పుతారండి ఎవరంటే. అది కూడా సారీ చెప్పింది ఎందుకు అంటే, పేరెంట్స్ గురించి మాట్లాడినందుకు, మీ పెంపకం అలా ఉందా అని ప్రశ్నించినందుకు, నో మా పేరెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకండి, డ్రాగ్ చేయకండి, మీకు డార్క్ కామెడీ అర్థం కాలేదు, బట్ ఐఎమ్ సారీ అని ఒక మాట అంతే కదా వచ్చింది. తాను నేర్పిన నిరజానండి,
సో దే ఆర్ ది వన్స్ హూ యాక్చువల్లీ డన్ సో మచ్ నెగటివ్, దే హావ్ టు ఫేస్ ఫర్ ఇట్. సో దీంట్లో మనము ఏంటంటే బేసిక్ గా ఏంటంటే పబ్లిక్ లో ఒపీనియన్స్ కూడా చేంజ్ అయినాయండి. థాట్ ప్రాసెస్ కానీ, నెరేటివ్స్ కానీ, ఒక వ్యూ పాయింట్స్ కానీ, ఒక ఆలోచన విధానం కూడా కంప్లీట్ గా. ఇఫ్ యూ లుక్ ఎట్ న్యూస్ పేపర్స్, దే ఆర్ టేకింగ్ పొలిటికల్ సైడ్స్. ఐమ్ సారీ, ఫేమస్ న్యూస్ ఛానల్స్ కూడా దే ఆర్ టేకింగ్ సైడ్స్. సో ఎవ్రీబడి వాంట్స్ సమ్ కామన్ వెరీ క్లియర్ ఒపీనియన్. వాళ్ళకి ఆ సోషల్ మీడియాలో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మేము సోషల్ గుడ్ అనే కార్యక్రమం చేస్తే దగ్గర దగ్గర 500 మంది వచ్చారు. బెస్ట్ ఆఫ్ ది బ్రీడ్ వచ్చారు. అసలు వంటలు ఎట్లా చేయాలి, రైతు ఎట్లా పండించాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏ విధంగా పూజ చేయాలి. సో సోషల్ మీడియా ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ టు బి యూజ్ ఇన్ పాజిటివ్ మేనర్. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ ఉంది, వాడు 10 మంది తీసుకొచ్చి కొట్టి వీడియోలు తీస్తారు. వాడు అంటే ర్యాలింగ గారిని చూడకముందే నవ్వు వచ్చేది. ర్యాలింగ గారు వస్తున్నానే కానీ నవ్వు వస్తుంది మనకు. రాజబాబు రాగానే నవ్వు వస్తుంది. బ్రహ్మానందం చూడగానే మనకు నవ్వు వస్తుంది. ఇలా కొట్టి కామెడీ చేయటం వీళ్ళందరినీ. సో విపరీత పరాకాష్ట అనమాట. అంటే దెర్ ఇస్ నో బడీ. అంటే ది ఐటీ యాక్ట్ కూడా ఎట్లా ఉంది, వాట్ ఎవర్ యాక్ట్ దట్ ఆర్ దేర్, ఇవన్నీ టూత్లెస్ డాగ్స్ అనమాట. దే కెన్ ఓన్లీ బైట్, దే కెన్ నాట్ బార్క్ బట్ కెన్ నాట్ బైట్ అని. ఎగ్జాక్ట్లీ. సారీ, పెద్దలు ఉన్నారు ఇక్కడ, వెరీ సీనియర్ ఆఫీసర్స్. ది వరల్డ్ ఇస్ చేంజింగ్, థాట్ ప్రాసెస్ చేంజింగ్, లా అన్నీ కూడా దాని అకార్డింగ్గా చేంజ్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళకి జరిగినటువంటి వాటికి ఏమవుతుందంటే ఇస్ నథింగ్, పబ్లిక్ షేమింగ్ తప్పితే ఏమీ లేదు. లీగలీ నోబడీ కెన్ డూ ఎనీథింగ్ టు దెమ్. వాడు వస్తాడు, న్యూసెన్స్ కేసు వేస్తాడు, 150 కడతారు, కోర్టు అటెండ్ అవుతారు, మాఫియా అంటాడు, వచ్చేస్తారు. దే ఇట్ ఈస్ నాట్ అ బెయిలబుల్ అఫెన్స్. ఎగ్జాక్ట్లీ. లీగలీ ఇట్స్ నాట్ అ బెయిలబుల్ అఫెన్స్. అవును. సో రవికిరణ్ గారు, గతంలో మనం ప్రాంక్ కాల్స్కి సంబంధించి చూసాము అవి ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయని. ఆ తర్వాత మీరు రీసెంట్గా ఎక్స్పోజ్ చేసినటువంటి ఒక ఫ్రాడ్, దాన్ని ఏమనాలి, క్యాంపెయినింగ్ అనుకో. సో అది బెట్టింగ్ యాప్స్ గురించి నేను చేశాను. బట్ నాకు అసలు యాక్చువల్గా ఇవాళ ఏదైతే ఇన్సిడెంట్ అయిందో, నిన్న ఏదైతే అయిందో, ప్రణీత్ కానీ, డాలాస్ నాగేశ్వరరావు కానీ, ఆ ఇంకో బ్లాక్ షర్ట్, ఆయన పేరేందో తెలియదు, నాకు దాని మీద ఏమనిపిస్తుంది అంటే కొంచెం మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నామేమో అనిపిస్తుంది. నేను నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తున్నా. నాకు కొంతమందిని చూస్తే అయితే ఆర్కిమిడీస్ అని ఒక గ్రీక్ సైంటిస్ట్ ఉండేటోడు, వాడు ఐ మీన్ ఆయన వాల్యూమ్ ఇంకా డెన్సిటీ మీద ఇట్లా పడంగానే యురేకా అని గట్టిగా బాత్టబ్లో నుంచి బయటకు రాగానే యురేకా యురేకా అనుకుంటా రోడ్ల మీద తిరిగిండు. సో ఎంటైర్ సోషల్ మీడియా, న్యూస్ మీడియా, ప్రింట్ మీడియా ఈజ్ రియాక్టింగ్ లైక్ ఆర్కిమిడీస్ యాజ్ ఆఫ్ నౌ. బట్ యాక్చువల్గా నేను కొన్ని అంటే ఎక్కువ చేయలేకపోయాను. సో కాల్డ్ ఇద్దరు, రామ్ సాయిధరం తేజ్ ఇంకా మనోజ్ కుమార్ గారు, దాని మీద ట్వీట్ చేశారు, దీస్ యాసోల్స్ ఇట్లా ఉన్నారు, రూత్లెస్ ఉన్నారు, అది ఇది 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 అని. బట్ నాకు అనిపిస్తుంది, ఈజ్ ఇట్ ద ఫస్ట్ టైం వాయు వరుసలు లేకుండా మాట్లాడటం ఫస్ట్ టైం? ఎగ్జాక్ట్లీ. తల్లి తల్లి అంది చెల్లి, మళ్ళీ మళ్ళీ అంది తల్లి, ఇది ఎవరి సినిమా ఇది? అంటే వాయు వరుసలు అంటే డాటర్ కి, ఫాదర్ కి, ఫాదర్ కి మాత్రమే వాయు వరుసలు, అత్తకి అల్లుడికి లేవు. ఇస్ దట్ ద పాయింట్? ఎగ్జాక్ట్లీ. అప్పుడు చిన్నపిల్లలా వీళ్ళు? ఇంకా మోహన్ బాబు అదేదో సినిమాలో శోభన వాళ్ళ మదర్, వాళ్ళ మదర్ ఇన్ లా విల్ ఐ దిస్ గై, మోహన్ బాబు గారిది. అప్పుడు మనోజ్ కుడెంట్ స్పీక్. ఇంకోటి అక్షయ్ కన్నా, ఐ కెన్ షో యూ, యాక్చువల్లీ ఐ హావ్ కలెక్టెడ్ ఫ్యూ శాంపుల్స్, ఐ హావ్ కలెక్టెడ్ ఫ్యూ బ్యూటిఫుల్ క్యాంపుల్స్. దిస్ ఇస్ అక్షయ్ కన్నా. కమ్ టు డాడీ అంటే ఇదే ఫస్ట్ టైం అయిందా? వీళ్ళు ఇప్పుడు ఇల్లు బక్కోళ్ళు కాబట్టి అలాను రెండు దంతే మీకు కావాల్సిన అపాలజీ డెఫినెట్గా వస్తుంది. అండ్ వాళ్ళు ఈ క్రైమ్ చేసింది, ఈ కామెంట్ చేసిన కంట్రీ ఏమీ తుపాస్ కంట్రీ కాదు, అక్కడ ఆంబర్ అలర్ట్ అని, అండ్ అక్కడ ఉండేదే ఇది, అక్కడ ఉండేదే. సారీ టు సే, ఇన్ ఎవ్రీ 100 మైనస్ ఆంబర్ అలర్ట్ ఇస్ క్వైట్ కామన్ దర్. ఎవ్రీ అదర్ డే విల్ గెట్ ఆంబర్ అలర్ట్. ఆంబర్ అనే అమ్మాయిని నైఫ్ తోని పొడిచి చంపినందుకు అని ఇది ఆంబర్ అలర్ట్ అంటారు. అండ్ ఎట్లా చేజ్ చేస్తారంటే డాగ్ హంట్, స్నేక్ హంట్, అసలు ఇంకా ఒక 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 యానిమల్ని కూడా అంత ఘోరంగా హంట్ చేయరు, అట్లా హంట్ చేసి పట్టుకుంటారు అక్కడ. అక్కడ ఆ టెక్నాలజీ ఉంది, ఆ ఆంబర్ అలర్ట్స్ వస్తాయి, ప్రతి వాళ్ళకి ఫోన్లో మెసేజెస్ వచ్చేస్తాయి. జస్ట్ అండ్ దే విల్ పే ఫర్ ఇట్, దే విల్ పే ఫర్ ఇట్, దే విల్ అపాలజైజ్ పబ్లిక్లీ. అండ్ డెఫినెట్గా వాళ్ళు కొంచెం శృతి మించారు, కొంచెం కాదు చాలా శృతి మించారు, కానీ ఇదే ఫస్ట్ టైం.
వీళ్ళ మీదే కఠిన చర్యలు ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. అండ్ ఇంకోటి కూడా చూపిస్తా, ఇప్పుడు అక్షయ్, ఈ అక్షయ్ కన్నా కత్రినా కైఫ్ని వదిలేద్దామా? ఇంకోటి చూపిస్తా, ద సో కాల్డ్ యూనో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రాజేష్ మహాసేనా, ఈయనైతే దేవుళ్ళని వదిలేస్తున్నాము. బైరి నరేష్ దేవుళ్ళ నాలలోనే వదిలేస్తున్నాము. అంతెందుకు? మొన్న అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనిల్ బోరుగడ్డనో ఏదో ఉంటుంది, బోరుగడ్డ పవన్ కళ్యాణ్ మైనర్ డాటర్ని కూడా రేప్ చేస్తాడంట, అండ్ హీ సెయిడ్ ఇట్ ఇన్ బ్రాడ్ డే లైట్, ఇట్లనే రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కెమెరా హీ సెయిడ్ దట్ అండ్ గాట్ అవే విత్ దట్. ఇప్పటి వరకు శిక్ష అయిందా? సత్తా చూపించరు. సో ఈ వల్గారిటీ, ఈ పర్వర్ట్నెస్ ఇస్ దేర్ ఫ్రమ్ ఏజెస్. మనకి ఇల్లు చేసారు, ఇల్లు బక్కోళ్ళు, కొట్టేద్దాం ఇల్లని, కొడదాం, సంపేద్దాం, నరికేద్దాం. అసలు కొన్ని కామెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మీద వస్తున్నాయి, అపాలజైజ్. వీళ్ళు చేసింది నేను 1% కూడా సమర్థించట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ నాట్ ఎ న్యూ సిట్యుయేషన్, వి డోంట్ హ్యావ్ టు ఓవర్ రియాక్ట్ టు ద సిట్యుయేషన్. సో వాళ్ళకి అక్కడ లాస్ ఉన్నాయి, అక్కడ లాస్ ఉన్నాయి, అండ్ థ్యాంక్ఫుల్లీ చాలా మంది రిపోర్ట్ చేశారు. సో దే విల్ పే ద ప్రైస్, లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. వాళ్ళు ఇమిగ్రేషన్లో ఉంటే వాళ్ళ వీసాస్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు తెలుసో తెలీదో, వీళ్ళు ఫస్ట్ కాదు, ఒక పెన్సిల్వేనియాలో ఒక అబ్బాయి, అక్కడ చాలా డేటింగ్ యాప్స్ ఉంటాయన్నమాట, యుఎస్లో చాలా డేటింగ్ యాప్స్ ఉంటాయి. ఆ డేటింగ్ యాప్స్లో మైనర్ అని తెలిసి మన ఇండియన్ స్టూడెంట్ ఆ అమ్మాయితో చాట్ చేశాడు. సో వెన్ షీ ఆస్క్డ్ టు మీట్, ఆ అమ్మాయితో పాటు పోలీసు వచ్చారు. పోలీసు వచ్చి అతనికి 9 ఇయర్స్ సెంటెన్స్ పడింది యుఎస్ జైల్లో. వాళ్ళ మదర్ ఫాదర్ చాలా చాలా పూర్, ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ అతను, ఐ డోంట్ వాంట్ టు రివీల్ హిస్ నేమ్, బట్ పడింది. మన అసోసియేషన్స్ ఇంకోసారి చెయ్యడు, తప్పయింది, అదయింది, ఏదయ్యిందా, 9 ఇయర్స్ సెంటెన్స్ అంతే. అండ్ అక్కడ పోలీసు వాళ్ళు కూడా ట్రాప్ చేస్తారు కావాలని. ఎవరన్నా ఈ అక్కడ సైబర్ సెక్యూరిటీ చాలా చాలా గట్టిగా ఉంటుంది. సో ఎవరన్నా ఇందులో పడతారా అని కావాలని కొన్ని మైనర్ ఐడీస్ పెట్టి వాళ్ళే ట్రై చేస్తారు, ఆ ఇంటెన్షన్ ఉన్న లోపలేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో విశేష్ గారు, ఇప్పుడు కేవలం ఇప్పుడు మనతో పాటుగా ఉన్నటువంటి యువసామ్రాట్ గారు ఒక మంచి పాయింట్ లేవనెత్తారు. ఇప్పుడు కేవలం ఈ ప్రణీత్ హనుమంతు గురించే మనం మాట్లాడుకోవాలి, గతంలో వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, పాటలు కావచ్చు, వాటన్నిటి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఇది కేవలం ఒక చిన్న మైన్యూట్ థింగ్గా మాత్రమే చూస్తున్నారు. ఇంతకు మించి చాలా ఎక్కువ జరిగాయి, చాలా లిమిట్లెస్గా కూడా కనిపించాయి. కేవలం వీటి మీద మనం ఎందుకు ఫోకస్ పెడుతున్నాం? నిన్న ఆయన సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు, ఆ తర్వాత ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ అందరూ స్పందించారు. బట్ ఈ సొసైటీ ఒక న్యూ నామ్గా మారిపోయిందా? న్యూ నార్మల్ థింగ్, పర్లేదులే చెలేగా అందరూ ఇలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడకపోతే వెనకబడిపోతాం, అలాంటి ఒక సైకాలజీ ఏమైనా డెవలప్ చేసుకున్నామా మనం? సో అంటే ఇప్పుడు యువసామ్రాట్ గారు చెప్పింది నిజమేనండి. ఎందుకంటే మనము సెన్సిటివిటీని క్రమక్రమంగా ఓవర్ ది ఏజెస్ కోల్పోతున్నాం. ఓకే, గత నాకు బాగా గుర్తున్న మేరకు 90స్లో నుంచి మీరు గమనిస్తే 90స్ మూవీస్లో అన్ని డైలాగ్స్ ద్వందార్థాలతో ఉండేవి, డబుల్ మీనింగ్ డైలాగ్స్. అది ఎవరు పెద్ద పెద్ద హీరోలు నటించిన సినిమాలు, మళ్ళా అదేం చిన్న చిన్న వాళ్ళు కాదు, మెగాస్టార్లు, సూపర్ స్టార్లు వీళ్ళు నటించిన సినిమాల్లో డైలాగ్స్ అనేవి కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండేవి. అది ఇంటెన్షన్ ఏంటో సినిమా చూసేవాడికి తెలుసు, లేడీస్ తెలుసు, జెంట్స్ తెలుసు, పిల్లలకు కూడా తెలుసు, కాకపోతే వాళ్ళు సమర్థించుకుంటారు. ఓకే, లేదు ఈ మీనింగ్ ఇది, మీరు అనవసరంగా వేరే ఆలోచిస్తున్నారు అని చెప్పి సమర్థించుకుంటారు. సో అలా ఏమవుతుందంటే, అయితే ఏమవుతుంది, అక్కడ
మూవీస్ లో కానివ్వండి, ఇంకో వాటిల్లో వాటిని కంట్రోల్ చేయడానికి ఒక సెన్సార్ బోర్డు అంటూ ఉంది. ఎంతో కొంతవరకు కంట్రోల్ చేయడానికి సెన్సార్ బోర్డు అంటూ ఉంది. సోషల్ మీడియాకు వచ్చేసరికి నో సెన్సార్ బోర్డ్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి ఎవరైనా కానివ్వండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, వాళ్ళ లక్ష్యం ఒకటేనండి, ఎక్కువ వ్యూస్ లైక్స్ కావాలి, ఎక్కువ డబ్బులు రావాలి, అంతే. ఆ ఎక్కువ వ్యూస్ లైక్స్ రావాలి అంటే నిజానికి ఈరోజు జనాలు కూడా ఎలా ఉన్నారు అని అంటే, ప్రజలు కూడా డిసెన్సిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏవైతే వెకిలి హాస్యానికి మాత్రమే ఎక్కువ చూస్తున్నారు తప్ప నిజంగా ఒక సెన్సిటివిటీని పెంచేవి కానివ్వండి, ఎడ్యుకేట్ చేసేవి కానివ్వండి, సోషల్ అవేర్నెస్ పెంచేవి కానివ్వండి, ఇటువంటి వీడియోస్కు వ్యూస్ ఉండవు. ఇందాక సార్ చెప్పినట్లు ఉప్పల బాలునో అగిపెట్టి మచ్చానో లేకుంటే ఇంకొకడు వాళ్ళు సునిశిత్ ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తారు మేడం? సునిశిత్ అనేవాడు ఇంటర్వ్యూస్ అసలు యూట్యూబర్స్, అతను చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పేసి అందరికి తెలుసు, చేసేవాళ్ళకి చెప్పేవాడికి తెలుసు, చేసేవాడికి తెలుసు, చూసేవాడికి అందరికి తెలుసు. అయినా కానీ అతన్ని పిలిచి స్టూడియోలో కూర్చోబెట్టి అతనితో ఇంటర్వ్యూ చేయడం అనేది ఎందుకు? ఈజ్ దే ఆర్ ప్రమోటింగ్ యువర్ యూట్యూబర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఈవెన్ సాటిలైట్ ఛానల్స్ ఆల్సో ప్రమోటింగ్ దీస్ కైండ్ ఆఫ్ అబ్సీన్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆర్ వీడియో యూట్యూబర్స్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒకటి చూసి ఒకడు, ఒకటి చూసి ఒకడు, ఒకటి చూసి ఒకటి. ఇందాక మీరు చెప్పారు ఏంటి, ట్రోలింగ్ ట్రోలింగ్ కాదండి, ఫ్రాంక్ కాల్స్ పేరుతో నానా అడ్డమైన మాటలు మాట్లాడుతూనే ఒక ఛానల్ ఎప్పుడో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను గమనించాను. వాడు ఆ ఛానల్ నడిచేదే ప్రాంక్ కాల్స్ పైన, ఇంకేం ఉండవు, ప్రాంక్ కాల్స్ ప్రాంక్స్ పైన నడుస్తుంది ఆ ఛానల్ మొత్తం కూడా. సో అంటే ఏమవుతుంది, మనము ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఒక కల్చర్లో పెరిగినప్పుడు ఒక రకంగా ఉంటాము, ఆ కల్చర్ నుంచి డీవియేట్ అవుతూ వెళ్ళిపోయేటప్పుడు ఆటో ఆ కల్చర్లో మార్పులు వచ్చే కొద్దీ మనం తీసుకునే దాంట్లో కూడా మార్పులు వస్తాయి, డీసెన్సిటైజ్ అయిపోతాము. అందువల్లనే ఇప్పుడు అత్త మీద జోకులు వేస్తారు మన కల్చర్లో, మడతల మీద జోకులు వేస్తారు, లేకుంటే ఇంకొక వేరే వాళ్ళ మీద పక్కింటి వాళ్ళ మీద జోకులు వేస్తారు, అందరూ టీచర్స్ మీద జోకులు వేస్తారు, ఇవన్నీ కూడా నార్మలైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ జనరేషన్లో ఉన్న ఈ ప్రణీతి లాంటి వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు ఇంకొంచెం దిగజారిపోయేసి పసిపిల్లల పైన తండ్రి కూతురు సంబంధం పైన కూడా జోకులు వేస్తారు. ఎందుకంటే మనము జ్యోతిలక్ష్మి జయమాలిని డాన్స్ దగ్గర నుంచి మనము ఫోన్ స్టార్ ఆమె పేరేం పేరండి ఆవిడ చేసుకొచ్చి కూడా మనం డాన్స్ వేయిస్తున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మనము ఇంకొంచెం మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇదేది సెన్సార్డ్ సినిమాల్లో మనం యాక్ట్ చేస్తున్నప్పుడు సో అలాంటప్పుడు ఇంకా మీకు యూట్యూబ్లో సోషల్ మీడియాలో కంట్రోలింగ్ అసాధ్యం మేడం. సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం అనేది అసాధ్యమైన విషయం. అందుకని ఎవరికి వాళ్ళు సెన్సిటివ్గా ఉండాలి, ఎవరి పిల్లల్ని వాళ్ళు కాపాడుకోవాలి, వీళ్ళంతా గమనించుకుంటూ అరే బాబు దీని వాళ్ళు ఈ నష్టాలు నేను మాట్లాడుకుంటూ ఎడ్యుకేట్ చేసి ఉండాలి తప్ప సోషల్ మీడియా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటే అది అసాధ్యము. ఎందుకు అని అంటే ఈరోజు ఇతనంటే హైదరాబాద్లో ఉన్నాడు లేక ఆంధ్రలో ఉన్నాడు కాబట్టి అతను చర్యలు తీసుకుంటాడు. ఇంకోటి ఉన్నారు ఈ పొలిటికల్ కామెంట్స్ చేసేవాళ్ళు కొంతమంది చూసాను నేను, వాడు అమెరికాలో ఉంటాడు, నానా బూతులు తిడతా ఉంటాడు, నానా బూతులు, ఎందుకు ఎవరిని ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళని పార్టీ ఆ క్యాండిడేట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని లేడీస్ని పిల్లల్ని అందరినీ కూడా అక్కడ అమెరికాలో కూర్చొని బూతులు తిడతా ఉంటారు. అతను ఇక్కడ రెప్పని సాధ్యం అవుతుందా? అవును, సాధ్యం కాదు కదా. సో అందువల్ల ఏంటంటే మనకు యూట్యూబర్స్ని ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేయొచ్చు. ఈ నీజర్క్ మూమెంట్ ఏమంటా అంటే నీజర్క్ మూమెంట్స్ అంటాం, అంటే ఏంటి ఇక్కడ వాళ్ళు కామెంట్ చేశారు కాబట్టి కొంచెం పెద్దోళ్ళు ట్వీట్ చేశారు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించారు. కానీ మన ఇంటి పక్కనే ఉన్న అమ్మాయిని ఎవరో కామెంట్ చేస్తే మాత్రం ఏ పోలీసు కూడా ఆయన చదువుకోండి అమ్మా అని చెప్తారు తప్ప ఏమీ చేయరు. ఓకే, అందువల్ల మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి తప్ప దీని వల్ల అది ఆగుతుంది నేను అయితే అనుకోను. ఎస్, సో సత్యనారాయణ గారు ఇప్పుడు విశేష్ గారు ఒక కీలకమైనటువంటి పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి మన పక్కన అవుతున్న ఈ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, ఒక న్యూ నార్మల్గా మారిపోయింది, దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు, ఏమవుతుందో ఒక కేసు పెడతారు, ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. ఇలాంటివి ముందు నుంచి ఉన్నాయి. కేవలం ఇప్పుడు శివ సామ్రాట్ గారు చెప్పినట్టుగా పాటల్లో ఉన్నాయి, ద్వందార్థాలు అనేవి ఉన్నాయి, వాటిని ఎంటర్టైన్ చేస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం, డబ్బు వస్తుంది, ఒక మంచి మాట చెప్పే వాటికి వ్యూస్ అనేవి ఉండవు కదా అని. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మీ ఎక్స్పీరియన్స్లో కూడా సివిల్ కేసులనే ఉన్నాయి, క్రిమినల్ కేసులనే ఉన్నాయి తప్ప దీని మీద పెద్దగా ఫోకస్ పెట్టి మనకి ఏమొస్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కదా, దాన్ని ఎందుకు అడ్డుకుంటారు అనేది, వి కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ఓన్ వ్యూస్ అనేది వస్తుంది కదా. మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కేసులను బట్టి చూస్తే ఏమనిపిస్తుంది, అసలు సొసైటీ ఎటువైపు వెళ్తుంది?
ఇప్పుడు మన వక్తలంతా ఎక్స్పర్ట్స్ అంతా చాలా డెలిబరేట్గా ఈ గ్రాటిస్ట్ ఇన్సిడెంట్ గురించి చాలా విపులంగా మాట్లాడారు. అంటే ఎగనిట్ చైల్డ్ అబ్సీనిటీ, ఇది నిజంగా గ్రేవ్ నేచరే అనొచ్చు. అంటే యాజ్ పర్ ఐపీసీ, యాజ్ పర్ ఐటీ యాక్ట్ కేసు హ్యాస్ బీన్ మేడ్ అవుట్ ప్రైమపేసి ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా మా ఎన్ఫోర్సర్స్, మా పోలీస్ ఏజెన్సీ ఇష్యూయింగ్ ఎఫ్ఐఆర్ అండ్ అరెస్టింగ్ ది అక్యూజ్డ్, ఫైలింగ్ షార్జ్ షీటు ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా, ది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. సార్, ఒక్క క్వశ్చన్. సో గతంలో ఇట్లాంటి కామెంట్స్ చేసిన బైరి నరేష్, లేకపోతే దేవుళ్ళ మీద చేసిన రాజేష్ మహాసేన, ఉన్న మూవీస్ వీళ్ళ మీద, అందరి మీద లేని కేసెస్ వీళ్ళ మీద ఎందుకు? బైరి నరేష్ అండ్ అదర్స్ ది కేసెస్ వర్ మేడ్ అవుట్, దే వర్ అరెస్టెడ్, దే కెప్ట్ ఇన్ ది జైల్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఫైల్డ్ షార్ షీట్స్ ఓకే ఇన్ మోస్ట్ ఆఫ్ ది అకేషన్స్. ఓన్లీ థింగ్ ఈజ్ ది విక్టిమ్స్ అండ్ గ్రీవియన్స్ ఉన్న ప్రజలు పాపం ఈ కేసుని ప్రాసిక్యూషన్లో అసిస్ట్ ప్రాపర్గా చేస్తలేదు. మా ఇప్పుడు ఉన్న సైబర్ క్రైమ్ కూడా ఇప్పుడు ఈ మధ్యనే గత గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ మన సైబర్ బ్యూరో అనేది ఒకటి స్టార్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా పెంచారు. ఎందుకంటే దేర్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ కాబట్టి కపులింగ్ విత్ ఇన్వెస్టిగేషన్ ఇన్ అవర్ పోలీస్ ఆల్సో. ప్రతి డిస్టిక్ ఒక డిఎస్పిని సైబర్ క్రైమ్ గురించి, ప్రతి డిస్టిక్ ఒక డిఎస్పిని పెట్టి, ఒక సైబర్ బ్యూరో పెట్టి, దాంట్లో ఒక డీజీ క్యాడర్ పోస్ట్ను కూడా పెట్టి చాలా ప్రాంప్ట్గా చాలా స్ట్రిక్ట్గా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు ప్రతి ఇన్వెస్టిగేషన్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు రవి అన్నట్లు ఒక కేసుని పోలీస్ చాలా స్ట్రిక్ట్ ఎగ్జాంపులరీ యాక్షన్ తీసుకోవాలంటే రవిలాగా ఇన్సిస్ట్ చేయాలి. ఇన్సిస్ట్ చేస్తే దే ప్రొసీడ్ ఫర్దర్. అయితే ఇలాంటి వాళ్ళు ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తారు, లేకుంటే ఈ పర్సన్ ఇది చేస్తున్నాడు అనేది బయట పెడతారు. కాకపోతే అలాంటివి కొన్ని వందల మంది ఉన్నారు, వేల మంది యూట్యూబర్లు ఉన్నారు కదా, వాళ్ళందరి మీద రవి లాంటి వాళ్ళే ఒక విజిలెన్స్ లేకుంటే వాళ్ళు ఒక విజిల్ బ్లోయర్స్ గా పనిచేయడం కాదు కదా. పోలీస్ డిపార్ట్మెంటో లేకుంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటో ఏం చేస్తోంది అనేది మేడం బేసికలీ ఇక్కడ ఆర్టికల్ 19 ప్రకారం వెనక వాళ్ళు దాచుకుని మాట్లాడతారండి. వీడు బుర్కా వెనకాల కూర్చొని మాట్లాడినట్టు వీడు ఆర్టికల్ 19 వెనకాల కూర్చొని మాట్లాడతారు. బట్ హియర్ ఇఫ్ ద లా ఈజ్ ఏబుల్ టు డూ ఇట్, నాట్ ఏబుల్ టు డూ ఇట్, ఇట్స్ అ సెపరేట్ ఇష్యూ ఓకే. బికాజ్ ఎవర్ ఇవాల్వింగ్. ఇప్పుడు నేను బుక్ రాసినప్పుడు ఇప్పుడు చూస్తే క్రైమ్స్ ఆఫ్, అప్పుడు ఓన్లీ ఈ కామర్స్ గురించి వాటి గురించి మాట్లాడిన తర్వాత సెక్స్టార్షన్, రోమాన్, మ్యారేజ్ ఫ్రాడ్స్ అని, ఇప్పుడు ఏమో కొత్తగా ఏది కోర్టు నోటీస్ వచ్చిందని, ఈ ఫెడెక్స్ ఫ్రాడ్స్ అని, ఇట్స్ ఇవాల్వింగ్ ద టెక్నాలజీ, క్రైమ్, ఎవ్రీథింగ్ ఇస్ ఇవాల్వింగ్. సో 100% దేనికి ఇది తులసి నీళ్ళు వేస్తే అయిపోద్దని కాదు. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఫ్యూ మోర్ చాప్టర్స్ యాడ్ చేయాలి ఆ బుక్, కంటిన్యూస్గా యాడ్ చేస్తున్నాడు. వీఆర్ రైటింగ్ న్యూ బుక్ ఫర్ ఐఫోర్సి ఫర్ రాజేష్, సెంట్రల్ గవర్నమెంట్ రాస్తున్నాం, ఉమెన్ అండ్ చైల్డ్ అబ్యూస్ మీదనే రాస్తున్నాం. యాక్చువల్లీ అది డిలే సపోజ్ టు బికాస్ ఆఫ్ ది ఈవెంట్ రికార్డెడ్ డిలే. నేనేమంటానంటే సంబడి హ్యాస్ టు రింగ్ ద బెల్ టు ది క్యాట్. పిల్లికి ఎవడో కూడా గంట కట్టింది కాబట్టి దీన్ని కట్టినాం. సంబడి హ్యాస్ టు రింగ్ ద బెల్ టు ది క్యాట్. ఇప్పుడు ఎంత కొలబద్ద, ఎంతవరకు మాట్లాడచ్చు, ఎంతవరకు మాట్లాడకూడదు అంటే, యాజ్ ఐ టోల్డ్ యు ద న్యూ నామ్ ఇస్ కమ్. మా శెట్టి అని ఒక వెరీ ఫేమస్ యూట్యూబర్ ఇస్ దే ఓకే, ఇక్కడ హీ మ్యారీడ్ సమ్ అరేబియన్ గర్ల్ ఆర్ సంథింగ్. వాళ్ళు లా మానించే స్టార్ట్ చేస్తాడు వాడు. ఒక గేమ్ ఉన్నాడు పుంజు అని, వాళ్ళు లా మానించే స్టార్ట్ చేస్తాడు వాడు. యు గెట్ మై పాయింట్? ఎగ్జాక్ట్లీ. సో సర్టన్ థింగ్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్, బట్ ఇన్ దిస్ కేస్ వీ టుక్ మోర్ అగ్రెషన్ స్టెప్ ఏంటంటే, ఇది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చైల్డ్. యూ షుడ్ లిసన్ టు ద కాన్వర్సేషన్ దట్ ఈస్ మేడ్. చాలా ఘోరంగా కాక్ అని, ఇంకోది చేస్తూ ఇంకోది చేద్దునని, తల తర్వాత అపాలజీ పోస్ట్ పెట్టిన తర్వాత కూడా వాడికి ఒక సపోర్టర్స్ కింద నుంచి, అంటే ఒక సినికల్ యాటిట్యూడ్ అనమాట. సో నేనేమంటానంటే ఐఎమ్ ష్యూర్ లీగల్గా హీ విల్ ఎస్కేప్, డెఫినెట్లీ హీ విల్ ఎస్కేప్. పబ్లిక్ షేమింగ్ అయితే జరిగింది ఓకే, దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ షేమింగ్. అట్లీస్ట్ ఈ పబ్లిక్ షేమింగ్తోనే నెక్స్ట్ వాడైనా కొంచెం ఊరుకుంటాడు డెఫినెట్లీగా. సో అంటే నేనేమంటానంటే ఎవ్రీథింగ్ గవర్నమెంట్స్ కెనాట్ డూ. మన థాట్ ప్రాసెస్ నెరేటివ్స్ కూడా మారిపోయినాయి అంతా కూడా. మీరు ఎనీ గేమింగ్ యూట్యూబర్ని చూడండి, ఓపెన్ చేయండి, అద్భుతమైనటువంటి సంస్కృతం ఉంటుంది అంతే, మామూలు సంస్కృతం ఉండదు అంతే. మీరు కొత్తగా నేర్చుకోవాలంటే పిల్లల్ని ఊసబెట్టి తీసుకోవచ్చు. సో దాన్ని మనం అబ్జెక్షన్
అంత సీరియస్గా చేయలే. పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్, హేట్ మాంగరింగ్, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, అంటే వన్ గుండె అంటేనే చూస్తారు, మామూలుగా చూడరు. సో ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ బేసికలీ చైల్డ్ అబ్యూస్. ద పొజిషనింగ్ కానీ, అమ్మాయి రావటం కానీ, వీడు ఎత్తుకోవటం కానీ, వాళ్ళు దానికి తగ్గట కామెంట్స్ ఇవ్వటంలో, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ సినికల్. యాక్చువల్లీ దిస్ ఇస్ ఫస్ట్ బాట్ బై బేబీ మూవీ, హీ ప్రొడ్యూసర్ గారు తీసుకుని బయట పెట్టినారు ఫస్ట్. హీ షేడ్ ఇట్ ఆన్ హిస్ ట్విట్టర్ అండ్ లేటర్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ రైట్ ట్రూ వెరీ ట్రూ సార్. యాక్చువల్గా ఇక్కడ విక్టిమ్స్ ఏ కంట్రీ వాళ్ళు సార్? విక్టిమ్స్ ఎవరు? విక్టిమ్స్ ఇండియన్స్ అనుకుంటాను. ఆ పాప గతంలో చేసినటువంటి వీడియోను సాయి ధరమ్ తేజ్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో కన్వర్జేషన్ కూడా జరిగింది, గాడ్ బ్లెస్ బేటా అన్నట్టుగా. వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ అనేది కూడా ఉంది అనేదే ఇక్కడ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది నెటిజన్స్ ఎందుకు సాయి ధరమ్ తేజ్ అంతగా రియాక్ట్ అయ్యాడు అంటే, దే షేర్డ్ ఫ్యూ మూమెంట్స్ ఇంతకు ముందు చేసుకున్నారు అనేది. వాళ్ళు చేసింది 100% తప్పు, కానీ దానికి శిక్ష ఎంతమంది ఇప్పుడు బ్రాడ్ డేలైట్ లో మంచిగా బెట్టింగ్ యాప్స్ చేసుకుంటా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటా, దాని నుంచి కోట్లు కొల్లగట్టి టెలిగ్రామ్స్ పెట్టి, దాని నుంచి కోట్లు పెట్టి సేవా అనే ముసుకేసుకున్న వాళ్ళని మనం ఏం చేయలేకపోయినాం. ఒక వన్ మంత్ నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతి ఒక్క మీడియా డోర్ కొట్టి విత్ ఎవిడెన్సెస్. నేను ఇప్పుడు నాకేం డిపార్ట్మెంట్ పవర్ ఇవ్వలే, ఐఎమ్ నాట్ ఎంపవర్డ్. నేను బ్యాంక్ స్టేట్మెంట్లు కనుక్కొని నేనేదో డిటెక్టివ్ సినిమాలు చూసుకున్నట్టు నేనేదో బ్యాంక్ స్టేట్మెంట్లు చూసి నేను చేస్తే, ఆ ఎవిడెన్స్ కొన్ని డిజిటల్ ఛానల్స్ ఉన్నాయి, అతి తెలివితోనే ఒక పెయిడ్ ఇంటర్వ్యూ హోటల్ రూమ్లో అతి తెలివితోనే, మీరు బెట్టింగ్ చేస్తారా, మీలాంటి వాళ్ళు చెయ్యొచ్చా అంటే, ఈ సాయిబాబా నాలాంటి వాళ్ళు చెయ్యకపోతే ఇంకో 10 మంది చేస్తారు, నేను మర్డర్ చేయకపోతే 10 మంది మర్డర్ చేస్తారు, వాడికి డబ్బులు వెళ్ళడం ఇష్టం లేక నేను చేస్తున్నాను అని మంచిగా వచ్చి క్లియర్గా చెప్తున్నాడు. సో రేపొద్దున్న వీళ్ళు కూడా అట్లానే చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, నేను కాకపోతే ఇంకెవరో మాట్లాడతారు. ఒక రెస్పాన్సిబుల్ సీనియర్ జర్నలిస్ట్ ఒక 100 రోజులు ఆయన మీద అన్వేషణ చేసి మొత్తం ఆయన గురించి స్టడీ చేసి శుద్ధపూస అని చెప్పి వీడియో పెట్టి. ఎగ్జాక్ట్లీ, అంటే ఇక్కడ ఎట్లా అవుతుంది అంటే, ది సొసైటీ దెమ్సెల్స్ ఆర్ సపోర్టింగ్. వీళ్ళు అపాలజీ చెప్పి వీళ్ళ గురించి నెగిటివ్గా రాసినప్పుడు కింద నుంచి వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ వెల్విషర్స్ చెప్పడం, అన్వేషణ ఉండే పాపం, బట్ ఓపెన్ చేస్తేనే సినికల్ లాంగ్వేజ్ ఉంటుంది. దట్స్ ఈ స్టైల్ ఆఫ్ అతను, ఇతను ఎట్లా అరిచిండో ఆయన కూడా అట్లనే అరిచిండు. ఆ తర్వాత ఫాలో అప్ ఎవరు చేయాలి, అదే పర్సన్ చేయాలి ఎవరైతే ఎక్స్పోజ్ చేశారో. లేదు లేదు, యాక్చువల్గా ఓన్లీ బన్నీ సన్నీ యాదవ్ ఒక్కడే పట్టుకున్నాడు. ఈ గుడ్ నాట్ హ్యావ్ డీటెయిల్స్ లైక్ వాట్ ఈ అన్ హర్ష షాక్. నేనేమంటున్నానంటే, సార్ అన్నట్టు ఓకే, మేము కూడా పిలిచి చేసినాం, మీకు తెలుసు మేమేం చేస్తామంతా కూడా, బట్ పిలిస్కి అన్నిటికన్నా మించింది పబ్లిక్ షేమింగ్. ఇదైతే అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ఇలాగే పబ్లిక్ షేమింగ్ గతంలో చేసినటువంటి కళ్యాణి గారు సినీ నటి మనతో పాటుగా ఉన్నారు. గతంలో ప్రాంక్ కాల్స్ చేస్తున్నటువంటి ఒక యూట్యూబర్ ని బయటికి తీసుకొచ్చారు, తనతో సారీ చెప్పించారు, తన మీద దాడి కూడా చేసినటువంటి కళ్యాణి గారు. కళ్యాణి గారు, ఇప్పుడు ఈ ఇష్యూ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇదేం సరికొత్తగా జరిగింది కాదు, గతంలో సినిమాల రూపంలో, పాటల రూపంలో, సాహిత్యం రూపంలో అన్ని రకాలుగా వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం ఒక చైల్డ్ అబ్యూస్ అనేది, ఒక చిన్నపిల్లని పీడోఫిల్ అంటారు అలాంటి చిన్న అమ్మాయి మీద జరగడం అనేది, అది కూడా న్యూ నార్మల్ లాగా మారిపోవడం అనేది, ఎలా చూస్తున్నారు దీన్ని మీరు? అందరికీ నమస్తే అండి, ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ. ఇది మన సమాజాన్ని పాడు చేసే వాళ్ళు ఎక్కడ నుంచి మనం ఎంత వెతికినా, ఎంత మనం ఎన్ని రకాలుగా షేమ్ చేసినా, ఏం చేసినా వాళ్ళు పుట్టుకొస్తుంటారండి. సార్ చెప్పినట్టుగా కింద వాళ్ళు కామెంట్స్ చేస్తూ మనం మంచి చేస్తున్నా మనల్ని అబ్యూస్ చేస్తారు. మొన్న యువసామ్రాట్ గారు ఎంత మంచి ఇష్యూని బయటికి తీసుకొస్తే ఆయన్ని తిడుతూ నీకేం పని అని చెప్పి మాట్లాడే వాళ్ళకి కింద ఎక్కువ అయిపోయారు తప్ప, అతను చెప్తున్న దానిలో ఎంతవరకు పాయింట్ ఉందని చూసేవాళ్ళు ఉండరండి. అలాగే నేను ఎవరినైతే యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్స్ మీద 50 యూట్యూబ్ ఛానల్స్ మీద నేను కంప్లైంట్ చేశాను, ఇదే బైర్ నరేష్ మీద చేశాను, ఎఫ్ఐఆర్ చేయించాను, ఒక హనీ జాన్సన్ అరెస్ట్ చేయించాను, చాలా మంది కోసం చాలా ఫైట్స్ చేస్తే నా కేసులన్నీ కూడా పెండింగ్ లో పెట్టించేసి వాళ్ళు ఎన్ని రకాలుగా యూజ్ చేయాలన్నీ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఈ 50 యూట్యూబర్స్ పేద పెట్టిన ఏవైతే కేసెస్ ఉన్నాయో, ఇట్లాంటి అబ్యూజింగ్, అబ్సీన్స్ ఇట్లాంటివన్నీ తీసేయండి, ఇట్లాంటి వాళ్ళు పిల్లలు పాడైపోతున్నారు అని నేను చెప్తే, ఇంతవరకు దానిపైన సీరియస్ యాక్షన్ లేదు. సైబర్ క్రైమ్ లో కూడా కొంతమంది నన్ను కూడా, నేను చేసిన సినిమాలను కూడా, నువ్వు మాట్లాడే మాటలు ఏంటి, నువ్వు చేసిన సినిమాల్లో క్యారెక్టర్స్ ఏంటి, నా క్యారెక్టర్స్ చేస్తే దాని గురించి నేను వెళ్ళి కంప్లైంట్ చేసి మహిళా కమిషన్ కు వెళితే కూడా ఆ కేసు మీద కూడా ఇంతవరకు ఛార్జ్ షీట్ పడలేదు. ఎంత గట్టిగా ఫైట్ చేసినండి, న్యాయం కన్నా అన్యాయమే ప్రబలిపోతుందండి. వీళ్ళకి పబ్లిక్ షేమ్ చేయాలన్నది చూసారా, అదే కరెక్ట్ వే అండి.
వాళ్ళ ఇంటికి ఎవడైతే చేశాడో ఈ పని, తండ్రి అంటే వేలు పట్టి నడిపించే ఒక దైవం, ఒక తండ్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని, ఒక చిన్న పిల్లని ఇలా తీసుకొచ్చి వాడు ఏది పడితే అది ట్రోల్ చేస్తుంటే దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న చెత్త విధవులు ఉన్నంత వరకు కూడా మన సమాజం మారదండి. ఇంకొకటి అయితే కళ్యాణి గారు ఇక్కడ ప్రణీత్ చెప్పినటువంటి ఒక మాట కూడా ఇందులో, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా పేరెంట్స్ కానీ లాక్కండి, వాళ్ళ పెంపకాన్ని మీరు తప్పు పట్టకండి, ఈ కామెంట్స్ చేసింది నేను మాత్రమే అని అంటున్నారు. సో ఇప్పుడు మీరు అన్నమాట పేరెంట్స్ తప్పండి, అది తప్పు మేడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాక్కూడదండి, వాళ్ళు లాక్కూడదు, నేను ఒప్పుకుంటా, కానీ తల్లిదండ్రి పెంపకం ఎలా ఉందనేది పక్కన పెడితే వీడి తల్లిదండ్రిని తిట్టించకూడదంటే వాడి తల్లిదండ్రే మంచి వాళ్ళు కానీ మిగిలిన తండ్రులు మిగిలిన తల్లులు కాదండి. ఆ పాప తండ్రి లేడా అంటే ఒక పాప అక్కడ చూపించిన అమ్మాయిని వదిలేయండి, వాళ్ళ అలాంటి పిల్లలు ఎవరు తల్లిదండ్రులు ఫీల్ అవ్వరా? ఇతను ఫీల్ అయినట్టు మిగిలిన వాళ్ళ ఫీలింగ్స్ ఉండవా? ఇంకొకటి ఏంటంటే వీడిని వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుగానే తీసుకెళ్లి చెప్పు తీసుకొని కొట్టాలండి, అది పబ్లిక్ షేమింగ్. అందరి ముందు చెప్పి లైవ్ పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుగా నీ కొడుకు ఇట్లాంటివి చేశాడని అది చేయాలండి. మనం మనం కేసులు పెట్టినా వాడు ఎలాగో తప్పించుకుంటాడు, లా ఉంది మనకి ఎన్నో రకాలు తప్పించుకోవడానికి, బట్ వాడిని వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుగా కూర్చోబెట్టి నీ కొడుకుకు మీరు ఏం నేర్పారో, వీడు చేస్తున్న పని ఇది, వీడు ఇట్లాంటి షేమింగ్ చేస్తుంటే, అమ్మాయిల మీద ఇలా మాట్లాడుతుంటే, ఇలాంటి వాడిని మీ పెంపకం మంచిదని మేము అంటున్నాం అమ్మా, కానీ మీరే చెప్పు తీసుకోవటం వాళ్ళకి ఇవ్వాలండి ఆ చెప్పు. అట్లాంటి పని చేయాలి మేడం మనం చేస్తే కరెక్ట్ గా, ఈ ఎంత పబ్లిక్ షేమ్ చేసినా వాడు సారీ చెప్పేస్తే అయిపోతుందా? వాడు క్షమాపణ కోరేస్తే ఇప్పుడు ఉరిశిక్షలు రద్దు చేసేస్తున్నారు, క్షమాపణ కోరేస్తే ఏదేదో చేసేస్తున్నారు, ఎందుకు మేడం? మనం ఇంకా ఏ ఫైట్ చేసి ఏం లాభం ఉంది? ఏ విధమైన ఎవరు పడితే ఒక ఆమె వస్తుంది పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడుతుంది, ఆమెని ఇంతవరకు ఒక్కరు కూడా అరెస్ట్ చేయడానికి ఏ విధమైన ఇది చేయరు, ఎన్ని రకాలు మాట్లాడుతుంది ఆమె గురించి కానీ ఇంకొకరి గురించి. ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న ప్రతి ఒక్కరు పరిస్థితి ఏంటండి? వాళ్ళందరూ ఏంటంటే మంచి సమాజానికి ఏమైనా మంచి చేస్తున్నారు వాళ్ళు? సో సమాజాన్ని మార్పు రావాలి, సెల్ఫ్ నిజంగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అనుకుంటూనే ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు, నేనైతే అదే పని చేస్తాను. సో విశేష్ గారు, ఇక్కడ సాయి ధరమ్ తేజ్ దీన్ని పోలీసులకి రిపోర్ట్ చేయడం, సీఎంని ఇందులో ట్యాగ్ చేయడంతో పాటుగా పేరెంట్స్ కూడా ఒక సజెషన్ చేశారు ఆయన. పేరెంట్స్ ప్లీజ్ ఇలాంటి పిల్లలతో ఉన్నటువంటి వీడియోలు కానీ పోస్టులు కానీ మీరు పబ్లిక్గా పబ్లిష్ చేయకండి, ఇలాంటి దాన్ని బయట నుంచి రావాలంటే మీ అంతటా మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కేవలం పేరెంట్స్ మాత్రమే జాగ్రత్తగా ఉండాలా, ఇలాంటి ఇష్యూస్ అనేవి జరగకుండా అందులోనూ పర్టికులర్గా చిన్న పిల్లల్ని డ్రాగ్ చేసి అబ్యూస్ చేసి అదొక న్యూ నామ్ లాగా మార్చి డార్క్ కామెడీ అంటే మనకే తెలియదని మనకే క్లాసులు తీసుకుంటున్నప్పుడు ఏం చేయాలంటారు? సో మేడం, ఒక్కటండి, ఇప్పుడు మనం కంట్రోల్ చేయలేని దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత చర్చ చేసినా, ఎంత గొడవ చేసినా కానీ మనం ఏమీ చేయలేము. ఓకే, అది మన కంట్రోల్, మన గవర్నమెంట్ కంట్రోల్ కూడా లేదండి సోషల్ మీడియా అనేది. డిస్రప్షన్ మీద ఏదో ఒక కేసు పెట్టుకుని వి కెన్ టేర్ డౌన్ హిస్ ఛానల్, ఇట్ ఇస్ రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవాలి. చెయ్యాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఈయన కూడా అల్పేరుగా పోరాటం చేసింది. నేను ఒకటి చెప్తాను సార్ ఎందుకు ఎందుకు కంట్రోల్ లేదని చెప్తాను. ఇప్పుడు ఈరోజు ఈ యాప్స్ వల్ల లేకుంటే సైబర్ క్రైమ్ వల్ల డబ్బులు కోల్పోతున్న వాళ్ళు హైదరాబాద్లో రోజుకు కొంతమంది ఉంటారు సార్, ఒక్క డబ్బులు తిరిగి వచ్చాయా? ఒక్కడమైనా కానీ వస్తాయి సార్ రావు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు సార్ మాకున్న స్టాఫ్ తక్కువ, మాకు మామూలు కేసులు చూడటానికే టైం సరిపోదు, ఇంక ఇవన్నీ మేము ఎక్కడ చూస్తాం సార్ అని చెప్పారు. ఒకటి సరే, అది పక్కన పెడదాం. నేను అనేది ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ఈరోజు ఈ నిలబడిని అరెస్ట్ చేస్తారండి, జైలు శిక్ష వేస్తారు. నేను వాళ్ళు చేసిన ఏంటంటలేదు, నేను వాళ్ళు చేసింది ఖచ్చితంగా తప్పే. చైల్డ్ అబ్యూజ్ ఈజ్ ఎ క్రైమ్, అది తప్పు, దానికి తగ్గట్లుగా శిక్ష ఏదేయాలి అది వేయాలి. కానీ మనము మన పిల్లల్ని దానికి ఎక్స్పోజ్ చేయకుండా ఉంటుంది తప్ప వేరే మార్గం లేదంటున్నాను. మన పిల్లలు దానికి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మన ఇల్లును మనం కాపాడుకోవాలి, తర్వాత సమాజం గురించి ఆలోచించాలనేది నా అభిప్రాయం. ఎస్, సో మనతో పాటుగా ఇప్పుడు జాయిన్ అవ్వడానికి ఆర్జే శివ కూడా ఫోన్ లైన్లో ఉంటాను, నేను మాట్లాడతానని చెప్పారు, రెస్పాండ్ అవుతానన్నారు. ఆర్జే శివ్ తను రైటర్, స్టోరీ టెల్లర్, మీమ్ మేకర్. శివ్ శివ్ వాయిస్ వినిపిస్తోంది కదా? ఎస్, ఇప్పుడు ప్రణీత్ ఇష్యూ జరిగింది, ప్రణీత్ హనుమంతు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వాళ్ళేమో రివ్యూయర్స్ గా, మీమ్ మేకర్స్ గా, స్టోరీ టెల్లర్స్ గా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్షియర్స్ గా ఇవన్నీ చేస్తున్నారు. ఒక చిన్న లైన్ అనేది ఉంటుంది కదా, మీరు కూడా మీమ్స్ చేస్తుంటారు, మీరు కూడా కామెడీ చేస్తుంటారు, బట్ ఈ లైన్ ని క్రాస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. మీ జాగ్రత్తగా మీరు ఎలా ఉంటారు? ఆర్జేగా బోల్డ్ అని లైవ్ షోస్ చేయాల్సి ఉంటుంది, లైవ్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి, మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అసలు?
అండ్ వన్ థింగ్ అండి, అంటే కామెడీ చేయడం అనేది సహజంగా అందరు చేస్తూ ఉంటారు, బట్ ఆ లైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు మైండ్ లో ఎస్పెషల్లీ ఆర్జేస్ కి, ఐ మీన్ బీయింగ్ ఆర్జే అవడం వల్ల అదర్ కంపేర్ టు అదర్ మీమర్స్ కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ మాకు కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ మేము రేడియో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ని ఎక్కువ ఫాలో అవుతుంటాం అందరిలా కాకుండా. సో అది ఎప్పుడు కాన్షియస్ గా నా మైండ్ లో ఉంటుంది, లైక్ నేను ఇప్పుడు ఒక 4 ఇయర్స్ నుంచి మీమ్స్ చేస్తున్నాను, మీమ్స్ కానీ వీడియోస్ కానీ, బట్ సున్నితంగా ఉండే హాస్యం లాగే చూసుకుంటా కానీ, అంటే కరెంట్ ఇష్యూస్ మీద చేసినప్పటికి కూడా, ఇప్పుడు మన పాతకాలం తీసుకుంటే జంజల్ గారు ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య, సో అలాంటి వాటి మధ్య కామెడీ చేస్తూ ఉంటారు, అవి చాలా కాలం చూస్తూనే ఉన్నాయి, లైట్ కామెడీ అంతేగాని ఈవెన్ బాడీ షేమింగ్ కానీ. సో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయమండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ యూట్యూబర్స్ క్రాస్ చేశారో అది అది బియాండ్ లిమిటెడ్ బేసిక్గా నాకు తెలిసి. సో ఇలాంటి వాటి గురించి ఆలోచించడం అనేది కూడా చాలా దారుణంగా ఉంటుంది, బట్ మాకు ఎప్పుడు ఆ సెట్ ఆఫ్ కాన్షియస్ ఆ రెస్పాన్సిబిలిటీ మైండ్ లో ఉంటుంది. అందుకని ఒక చేస్తున్నప్పుడు దీని గురించి అదర్ పీపుల్ ఎలా ఉంటారు అంటే, ఎవరు సరదాగా అందరు నవ్వుకునే ఉండాలి కానీ ఎవరు ఎక్కువగా హర్ట్ అవ్వకుండా అలా ఉండకుండా మాక్సిమం ట్రై చేస్తారు, అది ఎప్పుడు మైండ్ లో ఉంటూనే ఉంటుంది మాకు. ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది, ఎవరైనా వాళ్ళ భావాల్ని వ్యక్తం చేసుకోవచ్చు అనుకున్నప్పుడు, ఇంకొకరిని హర్ట్ చేయకుండా ఉండాలి అన్నప్పుడు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు చూస్తే ఒక చిన్న పిల్లని డ్రాగ్ చేశారు, అది కూడా వాళ్ళ ఫాదర్తో ఉన్నటువంటి ఫోటోల్ని వీడియోల్ని డ్రాగ్ చేసి పబ్లిక్గా మాట్లాడడం అనేది, అందులో డార్క్ కామెడీ మనకు అర్థం కాదు అనేది. సో మీరు చేసే దాంట్లో ఒక సున్నితమైనటువంటి హాస్యం ఉంటుంది, అందులో అండర్లయింగ్గా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఏం జరగాలంటారు మీ దృష్టిలో, ఇలాంటివి బయటికి రాకుండా ఉండాలి, లేకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే? అంటే సీరియస్ గా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలండి, ఎందుకంటే ఇవి ఒకటనే కాదు యాక్చువల్గా, అంటే ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. ఈవెన్ బాడీ షేమింగ్ గురించి కానీ, అంటే చాలా మంది నేను చూస్తుంటాను యూట్యూబ్ లో వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయరు, ఎవరో కంటెంట్ క్రియేట్ చేస్తున్న దాని మీద వీళ్ళు జడ్జ్మెంట్ పాస్ చేస్తూ ఉంటారు, అలా చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు. అంటే ఒకరిని జడ్జ్ చేయడానికి మనం ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాంటిది లేకుండా వీళ్ళు వాళ్ళ గురించి జడ్జ్ చేసుకుంటే ఓకే, ఏదో సరదాగా మాట్లాడితే పలు వాళ్ళ గురించి దారుణంగా కామెంట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ చిన్న పాప విషయం కాబట్టి బయటకు వచ్చింది కానీ, మిగతా అడల్ట్స్ గురించి కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, సీనియర్స్ వాళ్ళ మీద కూడా చాలా, వీళ్ళు ఇంత ప్రీవియస్ గా చాలా ఇలాంటి వీడియోస్ షేర్ చేశారు యాక్చువల్ వీళ్ళు. సో డెఫినెట్ గా ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేది డెఫినెట్ గా పెట్టాలి, అండ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తేనే ఇలాంటి ఫర్దర్ రాకుండా ఉంటుంది. Yes, Shiv, thank you so much. నేను ఒక మాట చెప్తానండి, ఎందుకంటే మీరు మీరు చెప్పేంత వరకు కూడా నాకు ప్రణీత్ హనుమంత్ అని ఎవడు, ఎవడో వాడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, అసలు ఏం చేస్తున్నా తెలియదు, అసలు క్లూలెస్ అబౌట్ హిమ్, అబౌట్ మెనీ ఆఫ్ ది యూట్యూబర్స్. ఓకే, వాళ్ళు ఆ జనరేషన్ లేకపోతే వాళ్ళు చూసేవాళ్ళు వేరు కావచ్చు, కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో వస్తున్న అబ్సిలిటీ గురించి మాట్లాడారు ఎందుకని ఈ స్టార్స్ అందరూ కూడా, అది కదా ముందు, అది అది ఇప్పుడు యూట్యూబ్ అనేది వాడు వెళ్ళి చూస్తేనే వాడు కనిపిస్తుంది, సినిమా అలా కాదు కదా, అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చుని అందులో అందులో అబ్సీనిటీయే కాదు, చిన్న విశేష్ గారు అబ్సీనిటీయే కాదు, చిన్నపిల్లలతో చెప్పించేటువంటి డైలాగ్స్, వల్గర్ డైలాగ్స్ కూడా వాళ్ళు వాళ్ళతో చేయించేటువంటి యాక్షన్ కూడా, వాటిని కూడా కన్సిడర్ చేయాలి కదా. యువ సామ్రాట్ గారు అడుగుతోంది కూడా, అది కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్స్ దీన్నే మాట్లాడుకుందామా, సినిమాల్లో వస్తున్నటువంటి కంటెంట్ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, అయితే పర్టికులర్గా ఇందులో చిన్న పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉండడంతో వాళ్ళని అనవసరంగా డ్రాగ్ చేయడం, చిన్న పిల్ల చైల్డ్ అబ్యూజ్ అనేది నేరము, చట్ట ప్రకారం నేరము, చట్ట ప్రకారం ఖచ్చితంగా అతనికి ఏ శిక్ష పడాలో ఆ సెక్షన్ ప్రకారం శిక్ష పడుతుంది, దాన్ని మనం ఎలాంటిది లేదు. ఇప్పుడు మనం చర్చ చేసుకుంటున్నప్పుడు దీని మూలం కూడా చర్చ చేసుకోవాలి కదా, ఎగ్జాక్ట్లీ. ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చూపించేది సినిమా, నాట్ యూట్యూబ్. ఇప్పుడు నాకు తెలియదండి, మీరు చెప్పేంత వరకు ప్రణీత్ హనుమంత్ అనేవి నాకు తెలియదు, కానీ ఒక సినిమాలో వస్తే నేను ఏదో మిత్ర సినిమాలో ఆ సీన్ ఉంటాయని వెళ్ళాలి కదా, ఏదో మా సినిమా పోవాలి. అది కూడా విశేష్ గారు అందులో సాయిధరం తేజ్ రెస్పాండ్ అయ్యాడు, ట్యాగ్ చేశాడు, ఇమ్మీడియట్ గా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు, ఏపీ డీజీపీ తెలంగాణ డీజీపీ స్పందించారు, కాబట్టి అది లైమ్ లైట్ లోకి వచ్చింది, లేకపోతే అది సైలెంట్ గా వెళ్ళిపోయేది కదా. ఎస్ కళ్యాణ్ గారు చెప్పండి. మేడం, ఇప్పుడు సినిమాలు అనేవి చాలా రోజులుగా ఉన్నాయి, నేను కూడా సినిమా ఆర్టిస్ట్ గా ఉన్నాను, బట్ ఒకటి ఏంటంటే నేను చేసిన సినిమాల్లో కూడా ఏవైతే ఇలాంటి కామెడీ వ్యాంప్ క్యారెక్టర్స్ చేశారు, మీరు ధర్మం కోసం మాట్లాడుకుంది, నేను క్యారెక్టర్స్ వదిలేసుకున్నాం, కొంతమందికి ఎథిక్స్ ఉంటాయండి, కానీ సినిమాల్లో అన్నిట్లోని ఇప్పుడు బాగా తగ్గించారు చాలా వరకు. కొన్ని సినిమాలు ఈ యూత్ మాత్రం అండి, సినిమాల్లో కాదని ఎక్కువ యూట్యూబ్ లోనే ఉంటున్నారు, సార్ లాంటి వాళ్ళు చూడకపోవచ్చు, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా యూత్ అంతా కూడా ఎవరికి తెలియకుండా ఉండరు, మన పెద్దవాళ్ళు కొంతమందికి మాత్రం సినిమా చూస్తారు. సిస్టర్ వినండి, సో బేసిక్గా ఏంటంటే సార్ ఈజ్ అన్ ఇమిగ్రెంట్ అనమాట, మా పిల్లలంతా నేటివ్ సిటిజన్స్,
ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు యుఎస్లో ఉన్నా నాకు యాక్సెంట్ రాలా, మా పిల్లలకి అమెరికన్ యాక్సెంట్ వచ్చింది. సో అట్లాగే అదేవిధంగా ఈ నేటివ్ జనరేషన్ అంతా కూడా ఎక్కువ యూట్యూబ్ను చూస్తారు. మేము కూడా టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అండ్ సోషివుడ్ అని ట్రేడ్ మార్క్ చేసాం. ఇట్స్ $3 trillion ఇండస్ట్రీ. ఇట్ ఈస్ మచ్ మోర్ బిగ్గర్ దెన్ ఈవెన్ హాలీవుడ్ ఆల్సో ఇండస్ట్రీ. ఓన్లీ ఐమ్ టాక్ అబౌట్ ఇండియన్ రెవెన్యూ, ఇండియన్ సోషల్ మీడియా రెవెన్యూ. ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత మంచి చేస్తారంటే, మీరు మొన్న సండే రోజు వీ హ్యాడ్ మోర్ దాన్ 450+ గ్యాదరింగ్, మేము అక్కడ క్లారిటీగా చెప్పాము ఆప్చునిటీ కానీ లేకపోతే అగెన్స్ట్ ఇండియా కానీ ఫేక్ న్యూస్ కానీ బెట్టింగ్ వాళ్ళు ఏమైనా రానిలే అసలు వాళ్ళెవరిని మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద కన్సిడర్ చేయలేదు. టెక్నాలజీ కూడా చాలా బాగుంది సార్. మా నాన్నగారు నేను చదువుకున్నప్పుడు నేను కాల్ చేయాలంటే అది ఒక 7 గంటలు పట్టేది ట్రంకాల్. ఏదో కొంత అయ్యో గొప్ప మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి లైట్నింగ్ కాల్ అని 6 టైమ్స్తో కాస్ట్ వచ్చేది. ఇప్పుడు నాకు ఇందులో సిరి గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, ఇంటికాడ అలెక్సా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, వాళ్ళు డైల్ చేస్తారు 7 మైక్రో సెకండ్స్ లోపల. పోస్ట్ మ్యాన్కి వెళ్ళి మా నాన్న మనీ ఆర్డర్ చేయాలంటే ఏడుస్తుండే మా నాన్న, ఏమో నీకు పెద్ద పంచాయతీ ఉన్నది రా మర్చిపోయినా అంటుండే. ఇప్పుడు ఏముంది, వెస్టర్న్ కమోడిటీ మీద కూర్చొని 1 బిలియన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. టెక్నాలజీ ఇస్ ఇవాల్వ్ కాబట్టి అందరూ కూడా టెక్నాలజీ మీద వెళ్ళిపోయారు. రెండో పాయింట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అని దయచేసి అనకండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అనేవాళ్ళు ఒక సెపరేట్ కేటగిరీ. ఎవ్రీబడి హూ ఇస్ మానిటైజ్ ఇస్ నాట్ కన్సిడర్డ్ ఇన్ఫ్లుయెన్షియస్ అనొద్దు అనుకున్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద సారీ చెప్పినా మళ్ళాంటి సామాన్య జనానికి డార్క్ కామెడీ అంటే ఏంటో అర్థం కావట్లేదు, జస్ట్ లైట్ లేలో అని చెప్పేటువంటి సందేశాలు. అట్లా కూడా కాదు చెప్తాను, ఒక్క నిమిషం సార్, మేడం ఉంది అంటే మీకు నాది అయిపోయింది. సో మేడం తను కూడా షీఈస్ అంటే ఫిలిం సైడ్, ఐ నో షీ హస్ ఫైల్డ్ సో మెనీ కేసెస్. ఎప్పుడు కేవీఎం ప్రసాద్ గారిని కలవటానికి వెళ్ళిన ఎప్పుడు ఆవిడ అక్కడే కూర్చుని ఉండేది. సో ఎనీవే, సో ఐ వర్క్ విత్ ఆల్ ఏసీపీస్ అండ్ ఆల్ ఈవెన్ ఇప్పుడు ఉన్న బ్యూరో దేవేంద్ర గారు కూడా అదే రోజు వచ్చి అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. మన ఆంధ్ర నుంచి సిఐడి సరిత గారు రావడం కూడా జరిగింది. సో వీ వర్క్ విత్ పోలీస్ అనే డైలీ బేసిస్ మీకు తెలుసు మా గురించి. సో ఈ జబ్బు, ఈ ఆన్లైన్లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ జబ్బును చూసుకుని అందరూ ఒక మాఫియాలాగా అయిపోయారనమాట. ఇప్పుడు మూవీ రివ్యూస్ చూడండి, బయాస్ రివ్యూస్ కావచ్చు, రివ్యూ బాంబింగ్ కావచ్చు, పేపర్ ప్లే కావచ్చు, దే ఆర్ డిమాండింగ్. సో దీనికి అసలు చట్టమే లేదు, అసలు దీనికి చట్టమే లేదు. అసలు ప్రొడ్యూసర్ వాడు డోర్ మూసుకొని కూర్చోవాలి. ప్రొడ్యూసరే మొదలు తైలం ఇవ్వడం మొదలు పెట్టాడు, వాడే ప్రసాదం కింద ఇచ్చిండు, ప్రసాదానికి అలవాటు పడ్డారు కాబట్టి కొట్టింది. డబ్బులు ఈయన డబ్బులు ఇచ్చి పాజిటివ్ గా రాయమని ఈయన ఇచ్చిండు, అంటే వీడు అలవాటు చేసిండు. అంటే రోజు అడుకుని ఆయన వస్తు పెడితే ఒక రోజు పెట్టే దొంగకుండా కూడా తిడుతుంది అనమాట. అట్లా వీళ్ళకి అలవాటు చేసిందే ప్రొడ్యూసర్స్ తప్పు. వాళ్ళేదే వ్యాపార దిశ ఉంటుంది, దాని ముందు ప్రమోట్ చేయాలి. ఒక లక్షల మంది కష్టం ఉంటుంది కాబట్టి ఒక మేమైనా సరే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుంటే కమ్మటి భోజనం పెడతాం ఎవరికైనా సరే, తప్పేం లేదు. ఇది ఏమైపోయిందంటే ఆన్లైన్ ప్రిటెక్స్ట్లో వెనకాల కూర్చుని ఇప్పుడు చూడండి, మూవీ రివ్యూస్ రాసి ఎట్లా ఏడిపిస్తున్నారు. ఎంత మహేష్ బాబు గారిది ఎంత మంచి సినిమా, అది అయిపోయింది సినిమా అన్న సినిమా అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు దీనికి చట్టమే లేదు అసలు. అటువంటిది కేరళలో ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా రెడీగా ఉండి వాళ్ళు వెళ్ళి 3 డేస్ రివ్యూ రాయకూడదు అని చెప్పి ఒక హైకోర్టు నుంచి ఆర్డర్ ఎట్లా తీసుకురాగలిగారు. మేము మొన్న మాకు ముఖ్య అతిథిగా మీ ఐటీ మినిస్టర్ గారు వచ్చారు, ప్లస్ ఈయన దిల్ రాజు గారు కూడా వచ్చారు. వీఆర్ ఫైలింగ్ పిఐఎల్ ఇన్ సుప్రీంకోర్టు, వీఆర్ ఆల్రెడీ ఫైల్డ్. ఏదో వాళ్ళు అడుగుతున్నారు హైకోర్టుకి వెళ్ళమని అడిగారు, సో హైకోర్టులో పెడుతున్నాము. దాంట్లో కూడా మేము అడుగుతున్నాము అట్లీస్ట్ 4-5 డేస్ మీరు రివ్యూస్ రాయొద్దని. నేనేమంటానంటే సార్, ఆన్లైన్లో తెర వెనకాలకు వచ్చిన ప్రతి ఒక్కటి ఆర్మ్ ట్విస్టింగ్ వేశారు, ప్రతి ఒక్కటి ఆర్మ్ ట్విస్టింగ్. అంటే ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆల్ దిస్ అనమాట. సో ఇప్పుడు వీడు కూడా ఒక మూవీ గురించి నెగిటివ్ గా మాట్లాడి ఆ మూవీ నిర్మాత వీడు బాధ మంచు వినోద్ మంచు మహోజన ఎంత ఘోరంగా మాట్లాడిందంటే వాళ్ళు నిజంగా నేను మంచు వినోద్ అయితే నేను ఆత్మహత్య చేసుకోవాలి అట్లా మాట్లాడను మంచు ఫ్యామిలీ మీద. వీళ్ళు డబ్బులు అడుగుతారు, వీళ్ళు వెనక ఉన్నటువంటి మెయిన్ మీనింగ్ ఏంటంటే డబ్బులు. అండ్ మనీ ఈజ్ డ్రైవింగ్. మా ప్రెసిడెంట్, ఆయన మా ప్రెసిడెంట్ ఒక్క సినిమాని బతకనియరు, అది బాగుందా బాగాలేదా వర్స్ట్ అట్ట ఫ్లాప్ అన్నది వదిలేదు. బట్ ఇప్పుడు ప్రణీత్ కూడా కేవలం ఇలాంటి పీడోఫైల్ కామెంట్స్, ఈ అబ్యూజివ్ కామెంట్స్ ఏ కాదు, మంచు ఫ్యామిలీ హస్ బికమ్ లైక్ స్కేప్ గోట్. ఎవరికి పాపులారిటీ కావాలన్నా ఫస్ట్ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న యాక్సెంట్ ని ఇమిటేట్ చేస్తారు ఫస్ట్. నెక్స్ట్ విష్ణు గారిని ఇమిటేట్ చేస్తారు, కొద్ది గొప్ప మనోజ్ గారిని వదిలేస్తారు. ఇక వీళ్ళు కొత్త కొత్త పేర్లు పెడతారు, స్నో బాబాయ్, కళ్యాణి తన అదే అంటారు. వాళ్ళు అసలు ఇలాంటివి పట్టించుకోరు కాబట్టి వదిలేస్తారు అని. పట్టించుకుంటే మనకు ప్రాబ్లం వస్తున్నాయా, వదిలేద్దామా? వీళ్ళకి శిక్ష పడుతుందా? మీరు గ్యారంటీ రాసిస్తారా వీళ్ళకి శిక్ష పడుతుందా? 100% నేను చెప్తున్నా, ఇన్ స్పైట్ ఆఫ్ డీజీపీ ట్వీటింగ్ ఆన్ ఇట్, ఇన్ స్పైట్ ఆఫ్ సీఎం ట్వీటింగ్ ఆన్ ఇట్, 100% పడదు. ఎందుకు అంటే ఫస్ట్ ఈ క్రైమ్ అయింది ఫారెన్ సాయిల్ మీద, ఫారెన్ సాయిల్ మీద
అండ్ అంటే సో కాల్డ్ వీళ్ళు ముగ్గురికి ముగ్గురు ఫారెన్ సాయిల్ మీద ఉన్నారనుకుంటా నాకు తెలిసి. సో అక్కడ అక్కడ లాస్ ఎట్లా ఉండే, ఇప్పుడు నేను మీకు మీరు నాకు 50,000 ఇచ్చారు, నేను 50,000 తీసుకోలేదు, లేకపోతే మీరు రెంట్కి ఇచ్చారు, రెంట్కి ఇవ్వగానే నేను స్కామ్ చేసి మీకు ఒక సైబర్ స్కామ్ చేశాను, వెళ్ళిపోయాను. సులేఖ అన్న వెబ్సైట్ మీకు ఐడియా ఉందో లేదో తెలీదు, కొన్ని వందల స్కామ్స్ అవుతాయి. ఫర్నిచర్, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కొనే స్కామ్, ఇల్లు స్కామ్, ఓఎల్ఎక్స్ స్కామ్, అట్లాంటి టైప్ ఆఫ్ స్కామ్స్ ఇన్ అవుతాయి. అండ్ చిన్న చిన్నవి కాదు, అవన్నీ నోయిడా నుంచి చేస్తారు. హలో, దిస్ ఇస్ ఆఫీసర్ కాలింగ్ ఫ్రమ్ 911 అనుకుంటూ, ఇక్కడ నోయిడా, మీకు నోయిడా, మీరు నెట్ఫ్లిక్స్లో సైబర్ క్రైమ్స్ అని కొట్టండి, సైబర్ క్రైమ్స్ ఇన్ నోయిడా అని చెప్పండి, ఈ బిట్కాయిన్ స్కామ్, మకావ్ స్కామ్, ఈ స్కామ్, హనీ ట్రాపింగ్ స్కామ్, యాజ్ ఐ సెడ్, బెట్టింగ్ యాప్స్ స్కామ్, ఎవ్రీ స్కామ్. వాడికి 18 ఇయర్స్ ఉండదు, 19 ఇయర్స్ ఉండదు, అండ్ హీ డ్రైవ్స్ బెన్స్. 19 ఇయర్స్ బెన్సే కాదు, అండ్ అట్ ది సేమ్ టైమ్ క్యాష్ 1 కోటి రూపాయలు క్యాష్ పెట్టుకొని తిరుగుతాడు. ఐ నో ఫ్యూ పీపుల్ నేను మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి వాళ్ళ ఫోటోస్ కలెక్ట్ చేసి, వాళ్ళ ఆర్భాటం కలెక్ట్ చేసి, ఆ వీడియోస్ కలెక్ట్ చేసి చూపిస్తుంటే ఎవడు చూడటానికి ఎవడు రెడీ లేడు అక్కడ. ఎగ్జాక్ట్లీ, అలాంటి ఎక్స్పోజ్ చేసినటువంటి వీడియోస్ కాదు కావాలి, ఎంటర్టైన్, ఇలాంటి అబ్యూజివ్ కామెంట్నే ఎంజాయ్ చేస్తారు, రైట్? అది తీసుకున్నా ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాడు కదా, నేను ఉల్టా నన్ను తిడతారు. సత్యనారాయణ గారు, ఇప్పటికైతే పోలీసులు ఏం చేస్తారు, ఈ కేసు నిలబడుతుందా, ఆ తర్వాత ఏదో ఒక ఫైన్ పే చేసేసి బయటకు వస్తారు అనుకున్నప్పుడు, పోక్సో యాక్ట్ అనేది ఉంది, చిన్నపిల్లలకి సంబంధించి వాళ్ళ మీద లైంగిక నేరాలు లేకుండా ఇలాంటి అబ్యూజివ్ కంటెంటో చేస్తే పోక్సో అనేది కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ కేసు గురించే మనం మాట్లాడుకోవాలా, ఇలాంటి కేసులు అనేవి ఇలాంటి బయటికి రానివి ఎన్నో ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఏం చెప్తారు? మేడం, ఇప్పటిదాకా మేధావులు ఈ అబ్సీన్ ఇన్సిడెంట్ గురించి చాలా ఎలబరేట్గా చెప్పారు. పోలీస్ తరపున నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఈ కేసు హ్యాస్ బీన్ మేడ్ అవుట్ అయి ఉంటుంది. అవును, ఆ ట్విట్టర్లో సీఎం గారు, హెచ్ఎం గారు, డీజీ గారు అందరూ స్పందించగానే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే పిటిషన్ లాడ్ చేస్తే అక్కడ కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఉంటుంది. ఈ అబ్సినిట్ మీద ప్రేమపేశ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు యాజ్ పర్ మీ డిస్కషన్స్, మీ డీప్ డిస్కషన్స్ ఇవన్నీ చూస్తుంటే ప్రేమపేసి కేసు హ్యాస్ బీన్ మేడు, స్ట్రిక్ట్గా చార్జ్షీట్ చేస్తారు, అరెస్ట్ చేసి చార్జ్షీట్ చేస్తారు. ఇక ఇంది కోర్ట్ ఆఫ్ లా అంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇప్పుడు మన అనిల్ గారు కూడా చాలా ఎలబరేట్గా చెప్పారు. ఇప్పుడు మీరు డిస్కషన్లో ఇదంతా చెప్పేది ఏంటంటే, కోర్ట్ ఈజ్ దేర్. ఒక్క నిమిషం కళ్యాణి గారి దగ్గర అపెన్స్ని, ఒక్క నిమిషం కళ్యాణి గారు, yes please సార్, మేము కేసు పెడుతున్నాం సార్ ఇలాంటి వాళ్ళపైన. ఇప్పుడు నేనే ఇచ్చాను సార్ కేసు అనుకోండి, సార్ కేసు తీసుకుంటున్నారు సార్, ఒక సెక్షన్ పెట్టేస్తారు సార్, తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మీద ఏ యాక్షన్ పెట్టలేదు, తర్వాత తిరిగి మాకు ఇంటికి నోటీస్ వస్తుంది, మీకు కేసు మూసేయడం జరిగిందని, ఇదే జరుగుతుంది సార్. ఎస్, సో మేము కేసులు పెడతాము, కేసులు పెట్టిన తర్వాత న్యాయం జరగదు, అక్కడ డిలే అనేది ఉంటుంది, మేము ఈ కేసును మూసేసాము అని మా ఇంటికి ఒక నోటీస్ వస్తుంది. మనం ఇప్పుడే ఎందుకు అనుకుంటామా, అది రైట్ ప్రెసిడెంట్ పోలీస్ మెంట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫైలింగ్ షార్ట్ షీట్స్, ప్రాసిక్యూషన్ ఏజెన్సీ ఉంటుంది, హానరేబుల్ జడ్జెస్ ఆర్ దేర్, దే విల్ పర్యూస్ ది ఎవిడెన్స్ అండ్ దెన్ దే ఆర్ గోయింగ్ టు సెంటెన్స్ దెమ్. ఒకటి ఏంటంటే, ది వరల్డ్ డజంట్ రన్ విత్ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ టాంజిబుల్ ఎవిడెన్స్ ఉండాలి. మనం ఇప్పుడు ఎన్సిపిసిఆర్ కావచ్చు, సిసిపిసిడబ్ల్యూ కావచ్చు, పాక్సో యాక్ట్ కావచ్చు, ఐటీ యాక్ట్ కావచ్చు, సో డిజిటల్ మీడియా కోడ్ ఒక అడుగు ముందుకు వెళ్ళి హీ టాక్డ్ అబౌట్ హౌ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఎట్లుండాలని, ఒక గ్రీవియన్స్ రిటర్న్ సిస్టమ్ ఉండాలని చెప్పి. సో నేనేమంటున్నానంటే, ఇట్ ఈస్ అంటే నేను 2017లో నేను విక్టిమ్ని, హ్యావింగ్ కమింగ్ ఫ్రమ్ యుఎస్, హ్యావింగ్ ట్రావెల్ టు ఆల్మోస్ట్ లైక్ 38 కంట్రీస్, ఐ వాజ్ ట్రోల్డ్, బులీడ్ వెరీ బ్యాడ్లీ. నేను అందరి నాలాగా అందరూ బాధపడకూడదని ఒక ఫౌండేషన్ పెట్టాను. అసలు ఇది కూడా ఒక ఫౌండేషన్ అని ఎక్కిరించిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని. వీడు డోంట్ ఈవెన్ టేక్ సింగిల్ రూపీ డొనేషన్ ఆల్సో టీల్. అటువంటిది ప్రయత్నంలో ముందుకు తప్పేం లేదు. మీరు తెలంగాణ పోలీసుని చూసి మీరు చాలా బాధపడుతున్నారు అక్క, యూ కమ్ టు మీ టు ఎనీ ఆఫ్ ది యూపీ పోలీస్ అక్క, ఇట్లా తీసేసి సిగరెట్ పెట్టుకుని
టేబుల్ మీద కాలేసి అక్క 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 ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఫైట్ మేడం ఏర్ అక్క ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఫైట్ అందరూ ఒక్కడ దొంగ అంటే అందరు ఇప్పుడు నా మేడం నేను నా పోలీస్ తరపు నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను కళ్యాణి గారు వీడియో డిలీట్ చేసినప్పటికీ కూడా దాన్ని సేవ్ చేసుకుని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకుని మీరు చాలా ఎమోషనల్ ఉన్నారు ఒక మాట వినండి ఇన్స్టెంట్ గా ఎందుకు మీకు ఎట్లా ఉందంటే పోలీసు ఉన్నది ఇక్కడ పోలీస్ మెంట్ ఫర్ విజిలెంట్ పోలీస్ ఇప్పుడు ఏంటంటే మీ మీద విజిలెంట్ యాక్షన్ తీసుకునే చందాన మీరు చెప్తున్నారు కానీ అక్కడ కోర్టు ఒప్పుకోదు కదా అయితే దీనికి నేను ఏం చెప్తున్నానంటే రేపు ఇన్వెస్టిగేషన్లో మనందరం సహకరిస్తూ ప్లాపీ షాడీ ఇన్వెస్టిగేషన్ కాకుండా మంచి ఎవిడెన్స్ను మార్షల్ చేస్తూ ముందుకు పోతే ఒక కొన్ని టెస్ట్ కేసులో అక్కడ కన్విక్షన్ సెక్యూర్ కన్విక్షన్ తెప్పించుకుంటే మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు తెలంగాణ పోలీసు కూడా మీరు అనుకున్నట్టు వెల్ ఎక్విప్డ్ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఎక్కిప్పుడు ఏ ఏ ఛాలెంజ్ అయినా కూడా స్టేజ్కి వచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది ఇప్పుడు ఈ టెక్నాలజీస్ని ఈ స్కిల్స్ని ఈ గ్యాడ్జెట్స్ని అన్ని మా ఇన్వెస్టిగేషన్లో వాడుతూనే ఉన్నారు ఇప్పుడు ప్రతి డిస్టిక్ పోలీసు కూడా వెల్ ఎక్విప్డ్ వు కెన్ మీట్ ఎనీ కాంటింజెన్సీస్ యువ సామ్రాట్ గారికి ఒక డౌట్ ఉంది విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ నో ఐ డినై అండి బికాజ్ ఐ వర్క్ రోడ్ మీద వన్ సెకండ్ సర్ లెట్ మీ ఐ వర్క్ విత్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ రోడ్ మీద నోట్ లేసి రోడ్ మీద 100,000 రూపాయల నోట్ వేసి ఇప్పటివరకు సుమోటోగా కేసు ఉందా లేదు అండ్ 40,00,000 మంది చూశారు అది రోడ్డు మీద 50,000 రూపాయల నోట్లు మీకు కావాలంటే మళ్ళీ చూపిస్తారు అలా పంచుతూ వెళ్ళి ర్యాలీ లాగా కాదు కుక్కడపల్లి కుక్కడపల్లి అది గ్రావిటీని చూస్తే 40,00,000 మంది చూశారు సార్ అయితే అక్కడ స్టాంప్ దాన్ని దానికి మాకు యాజ్ పర్ ప్రొసీజర్ యాజ్ పర్ సిఆర్పి అకార్డింగ్ టు సెక్షన్ 102 ల సర్ లెట్ మీ కంప్లీట్ దిస్ రిజిస్టర్ చేసి సీజ్ చేసి ఏపీ 13 అవర్ కస్టడీ లేకపోతే అదర్వైజ్ ఏపీ 30 విల్ డిపాజిట్ ఇది కోర్ట్ ఆఫ్ లా ఏపీ 13 గేమింగ్ యాక్ట్ పోలీస్ కెన్ అప్రహెండ్ విత్ ఆర్ వితౌట్ వారెంట్ ఎనీబడీ ప్లేయింగ్ విత్ కార్డ్స్ రైట్ వి హావ్ ఐటి యాక్ట్ 2017 బై తెలంగాణ గవర్నమెంట్ దట్ you know online betting any sort of money any sort of cards playing is crime in Telangana then how are these guys promoting it how are they throwing the money in the broad daylight how are they getting away with it okkalla iddara big boss contestants open broad daylight lo betting up chestunnaru okkalla meeda case okkalla meeda అయితే మీ యొక్క మీ యు అండ్ క్రైస్ ఎవ్రీబడి హాస్ గాట్ ఎ థాట్ ప్రాసెస్ యు ఆర్ గెటింగ్ టూ ఎమోషనల్ రోజుకి నాకు 100 మంది కాదు నా డ్రైవర్ దగ్గర ఫోన్ ఉంది రోజుకి 5,000 మంది నాకు ఫోన్ చేస్తుంటారు వీడు పోలీసులు వేజ్లెస్ ఫెలోస్ వేస్ట్ ఏమి చేయరని మై జాబ్ ఇస్ టు ఎంపవర్ దెమ్ అండ్ మేక్ దెమ్ లెర్న్ హౌ టు రీచ్ పోలీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా రీచ్ కావాలో తెలియదు నా దగ్గర నా వెబ్సైట్లో హౌ టు ఫైల్ ఏ కంప్లైంట్ హౌ అని ఉంటుంది రోజుకి ఒక 18,000 మంది చూస్తారు ఓన్లీ హౌ టు ఫైల్ ఏ కంప్లైంట్ అని నాకు ఎవరైనా ఫోన్ చేస్తే సో ఎనీవే ఇట్ ఈస్ బియాండ్ ఎనీబడీస్ ఇమాజినేషన్ టు అండర్స్టాండ్ ద కేపబిలిటీ ఆఫ్ ది పోలీస్ వీళ్ళుందా లేదా పక్కకు పెట్టండి బట్ వీ హావ్ సీన్ దెమ్ గ్రోయింగ్ 2017 ఇప్పుడు వరకు కూడా ఐఎమ్ టెలింగ్ యూ కమ్ విత్ మీ హ్యావ్ యూ ట్రావెల్డ్ అండ్ మెట్ దేవేందర్ సింగ్ హూ ఇస్ హెడ్ ఆఫ్ బ్యూరో హ్యావ్ యూ మెట్ షికా గోయల్ హూ ఇస్ హెడింగ్ ద సిఐడి సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ యూ హ్యావ్ టు మీట్ ద రైట్ సెట్ ఆఫ్ పీపుల్ డూ వీ హ్యావ్ యాక్సెస్ టు నేను మీకు కాల్ చేసిన 11 కాల్స్ అవర్ గైస్ అవర్ టీమ్ హాస్ డన్ టు యూ టు ఇన్వైట్ యూ టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు రాలేదు సార్ ఐ వర్క్ ఇన్ ద నైట్ ఐఎమ్ వాట్ ఎవర్ హార్డ్ వర్క్ యూఆర్ డూయింగ్ నేను ఐ ట్రై టు రీచ్ యూ 11 times ఓకే మీరు ఫేక్ నెంబర్స్ ఉన్నాయి పోలీసుల్ని రీచ్ అవ్వాలన్నా ఈజీగా ప్రాసెస్ ఉందా ఇప్పుడు ఈ కేసు కూడా ఈ ప్రణీతి కేసు కూడా టూ సైడ్స్ ఉన్నాయి ఒకటేమో సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకుంటే అదే సోషల్ మీడియా వేదికగా దీన్ని బయట పెట్టడం అనేది కూడా జరిగింది రెండు టూ వేస్ ఉన్నాయి కాబట్టి ఈజీ ప్రాసెస్ ఉంటుందా ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకడు పని చేయట్లేదు అన్నప్పుడు ప్రాసెస్ మనకు తెలుసా లేదా అని తెలుసుకోవాలి ఫర్ మీ ఆల్సో ఇట్ ఈస్ హౌ డిఫికల్ట్ టు క్యాచ్ ద విక్టిమ్ కూడా తెలుసు ఐ టెల్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు క్లోజ్ ది ఎంటైర్ టాపిక్ ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నారు ఆ అబ్బాయి పేరు తెలియదు ఆ అబ్బాయి బైకర్ అనుకుందాం ఒక బైక్ అడ్వర్టైజ్మెంట్ ఓఎల్ఎక్స్లో వేసిండు అనుకుందాం ఊరికే నేనేం చేస్తా స్కామర్ని నేనేం చేస్తా సార్ సారేసారు అనుకుందాం ఒక నిమిషాన్ని
సార్ వేస్తే నేను సార్కి ఫోన్ చేస్తాను, నీదైనా బైక్ కథలు మాట్లాడుతున్నావు అనగానే సార్ కోపం వచ్చి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పుట్టుమచ్చలు, పొల్యూషన్ యాజ్ అ స్కామర్గా నేనేం చేస్తానంటే మీ ప్రొఫైల్నే నేను క్రియేట్ చేస్తాను, ఇక్కడ మీ ప్రొఫైల్నే క్రియేట్ చేసి వేరే నెంబర్ ఇచ్చి వీళ్ళందరి దగ్గర అడ్వాన్సులు తీసుకుంటాం. పోలీస్ ఏం చేస్తుంది, కష్టపడి అంతా తిరిగి వచ్చి నా దగ్గరకు వచ్చి పట్టుకుందామని ట్రై చేస్తుంది. చూడంగానే బ్యాంక్ ఎవడి పేరు మీద ఉంటుంది, బ్యాంకు వేరేవాడి పేరు మీద ఉంటుంది, నెంబర్ వేరేవాడి పేరు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ సార్ని మోసం చేసి నీకు జాబ్ ఇప్పిస్తేనే నువ్వు బ్యాంక్ ఫస్ట్ శాలరీ నేను తీసుకుంటా, నీ నెంబర్ నేను ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పి సార్ దగ్గర ఆల్ దీస్ ఆర్ రన్నింగ్ త్రూ మ్యూల్ అకౌంట్స్. మేము సుప్రీంకోర్టులో పిల్ వేసాం 9 నెంబర్స్ కన్నా ఎక్కువ ఉండదని. తెలంగాణలో ఇప్పటి వరకు అయిన బిగ్గెస్ట్ స్కామ్ బిట్కాయిన్ స్కామ్, 1000 crores plus. ఆస్క్ ఎనీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఎంతమంది సైబర్ క్రైమ్లో బిట్కాయిన్ స్కామ్ గురించి కంప్లైంట్ ఇచ్చారు, ఏం చెయ్యలేమని చేతులు ఎత్తేశారు. అండ్ విక్టిమ్స్కి భరోసా ఇవ్వడం మాట దేవుడు. మీకు లైవ్లో ఒక 10 మందితో మాట్లాడించమంటే లైవ్లో 100 మందిని చూపిస్తారు సార్. సేమ్ దిస్ ఇస్ నాట్ ద క్వశ్చన్. యూ షుడ్ నాట్ మెలైన్ పీపుల్. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తా. ఐ దట్స్ డిడ్ యు మీట్ శీకా గోయల్? నో. డిడ్ యు మీట్ దేవేందర్ సింగ్? నో. డిడ్ యు మీట్ ఎనీ ఆఫ్ ది సైబర్ క్రైమ్ ఆఫీసర్స్? ఐ వుడ్ లవ్ టు. ఐ లవ్ టు. విశేష్ గారు, విశేష్ గారు చెప్పండి. అక్క అక్కనే లేనుకో, ఎప్పుడన్నా కేవీఎం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే అక్కడే కూర్చుంది ఆవిడ హైదరాబాద్. విశేష్ గారు చెప్పండి. నిజంగా ఏంటంటే ఒక కామన్ మ్యాన్ కి అంత యాక్సెస్ ఎక్కడ ఉంటది? ఎగ్జాక్ట్లీ. ఆ కామన్ మ్యాన్ కి యాక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఇలాంటివన్నీ ఒక విజిలెంట్ గా ఉన్నటువంటి ఒక కామన్ పర్సన్ ఎవరో సోషల్ మీడియా వేదికగా ఎక్స్పోజ్ చేస్తారు. దాని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించారు. 1930 సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, సిసిపిఆర్, ఎన్సిపిఆర్ డబ్ల్యూ, ఫాక్సో యాక్ట్, ఐటీ యాక్ట్. యూ షుడ్ లెర్న్ సార్ వితౌట్ నో. యూ షుడ్ లెర్న్ అంటే అంత మందికి ఎడ్యుకేట్ చేశారా? అవేర్నెస్ అనేది ఉందా? సైకియాట్రిస్ట్ చాలా, మీరేమనుకోవద్దు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ గూగుల్ అని ఒక జబ్బు ఉంది సార్. అంటే ఏంటంటే వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు వీడియో చదివి డాక్టర్ కి చెప్తాడు నాకేం ట్రీట్మెంట్ ఇవ్వాలని. సో అంత అడ్వాన్స్ ఉన్నారు సొసైటీ. నేను సైబర్ క్రైమ్లో డబ్బులు కోల్పోయిన తర్వాత రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక వారం తర్వాత నేను వెళ్తే వాళ్ళు చెప్పిందంటే సార్ ఊరుకోండి సార్, మీరు జోకులు వేస్తారన్నాడు. లేదు సార్, మీరు 1930 కాల్ చేయాలి. డబ్బులు పోయిన వెంటనే మనీ హోల్డ్ లో పడుతుంది సార్. అక్కడ నుంచి మళ్ళీ రాజేంద్ర పోలీస్ స్టేషన్ వెళ్ళింది, అక్కడ మళ్ళీ నేను వెళ్ళి రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను, అన్ని జరిగినాయి. సో అనిల్ గారు అక్కడ ఏంటంటే మీరు ఊరుకోండి సార్, జోకులు వేస్తారు, మాకు ఏడ సాధ్యం అవుతుంది, ఉత్తరప్రదేశ్ లో ఉంటారు సార్, ఊరిపోతారు సార్ అంటాడు. డాక్టర్ గారు నేను నా ఫోన్ ఎత్తితే రోజుకి 25 ఫోన్లు డీసీపీతోనో ఏసీపీ గారితోనో పంచాయతీలో ఉంటాయి నా ఫోన్లో, నా రికార్డింగ్ ఉంటే వాళ్ళతో అంత ఫైట్ చేస్తున్నాను నేను. నేను అనేది ఏంటంటే బట్ దే ఆర్ నో. ఇప్పుడు ఇలాంటిది ప్రతి ఒక్కరు ఇప్పుడు తను సమాజంలో మంచి పేరున్నటువంటి సైకాలజిస్ట్, ఒక డాక్టరు, తనకే నేను యాక్సెస్ లేదు, నేను వెళ్ళి పర్సనల్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు నమ్మారు, నా కేసుని వాళ్ళు బిలీవ్ చేయలేదు, ఉత్తరప్రదేశ్ ఇంకో దగ్గరకో ఎలా వెళ్తాం అనుకున్నప్పుడు నిజంగా ఎడ్యుకేట్ చేయాలనుకుంటే ఇప్పుడు పర్సనల్గా ఈ ప్రణీత్ హనుమంతుకు ఈ ఇన్సిడెంట్ వచ్చి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇంతమంది మాట్లాడుకుంటున్నప్పుడు ఎస్ మా ఇంట్లో మా పిల్లలకో లేకుంటే పక్కింట్లో వాళ్ళకో జరిగింది, ఒక ఫ్రాడ్ జరిగింది, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, బిట్ కాయిన్స్ ఉన్నాయి, సోషల్ మీడియా వేదికగా లేకుంటే సైబర్ క్రైమ్ తో జరుగుతున్నటువంటి వీటన్నిటికీ ఒక నెంబర్ ఉంది, లేకుంటే వీళ్ళని అప్రోచ్ అవ్వండి, ఇది ఈజీ ప్రాసెస్ ఉంది, అంత అవేర్నెస్ వచ్చిందా? వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు ఇలాంటి హెసిటేషన్ లేకుండా వెళ్ళాలి అంటే విజిలెంట్ గా ఉన్నటువంటి యువ సామ్రాట్ గారు లాంటి వాళ్ళు ఇంకొకరు ఎక్స్పోజ్ చేయకుండా ఎస్ నాకే జరిగింది నేనే వెళ్తాను అనుకుంటే ఏం చేయాలంటారు? మామూలుగా మన తెలంగాణ సీఎం గారు ఒక అద్భుతంగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు, సంబంధించి మా దగ్గరకు వస్తున్నారే తప్ప వాళ్ళు ఏమాత్రం సామాజిక బాధ్యత లేదు సినిమా వాళ్ళకి. ఈ ఇక డ్రగ్స్ గురించి ఇంకోటి సైబర్ క్రైమ్ గురించి వీడియో చేసి చూపిస్తేనే మేము టికెట్ గురించి మాట్లాడతాం అన్నాడు. సామాజిక బాధ్యత ఉంది అని చెప్పుకోవడం ఏంటంటే మేము ఫస్ట్ గెలవంగానే మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా నేను చెప్తున్నాను, మంచు విష్ణు గారు, రఘుబాబు గారు, శివబాలజీ గారు వెళ్ళి మేము కోఆపరేట్ చేస్తాము, డ్రైవ్ లో ఫాలో అవుతాం, మేమందరం ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ మంచు మోహన్ బాబు గారు, ప్రియమణి గారు, మంచు విష్ణు గారు, అలాగే హీరో పోతినేని రామ్ అతను కూడా చేసి పంపించారు, చిరంజీవి గారు కూడా ఇచ్చారు. ఇండస్ట్రీకి బాధ్యత ఉంది సార్, ఇండస్ట్రీ ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా మీరు బాధ్యత చేయొద్దు అన్నిట్లో.
నేను అందరి గురించి మాట్లాడలా, టికెట్లు పెంచమని వెళ్ళిన వాళ్ళ గురించి ఆయన మాట్లాడారు. టికెట్లు గురించి కాదు, అన్నిట్లో మేమే ఫస్ట్ ఉన్నాం సార్, ఫస్ట్ మేమే రెస్పాండ్ అవుతాం. సో కళ్యాణి గారు, కళ్యాణి గారు, కళ్యాణి గారు, కళ్యాణి గారు, కళ్యాణి గారు, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వడం కాదు, హోల్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్ అందరూ ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వ. అంటే సినిమాల గురించే కాదు, టికెట్ల రేట్ల గురించి కాదు, డ్రగ్స్ ఇష్యూ గురించే కాదు, ఇవన్నీ కాకుండా సైబర్ ఫ్రాడ్ జరిగింది లేకుంటే నేనే విక్టిమ్ నై. కళ్యాణి గారికి, కళ్యాణి గారు ఒక చైల్డ్ ని పట్టుకుని ఆ శ్రీకాంత్ అనే ఎవరైతే ప్రాంక్ కాల్ చేశారు, చైల్డ్ ని పట్టుకుని వెళ్ళారు. చైల్డ్ ని పట్టుకుని వెళ్తే వాడు వాడు కొట్టిండు, వాడు ఆ శ్రీకాంత్ అనేటోడు కౌంటర్ అటాక్ చేస్తే అసలు బై నారో మిస్టేక్ దట్ చైల్డ్ గాట్ సేఫ్డ్. షీ గాట్ హర్ట్ బట్ ఇక్కడే ఉన్న ఆ పిల్లోడు తప్పించుకున్నాడు. ఈవిడ ఆల్మోస్ట్ పడిపోయారు, పడిపోయిన చైల్డ్ కి ఏం కాకుండా ఇచ్చారు. సో ముందు అసలు ఆ చైల్డ్ కి జస్టిస్ అయిందా? నేను చెప్తాను, ఆ చైల్డ్ యాక్చువల్ గా జనాలకి తెలియదు, ఆమె మాకు దగ్గర పనిచేసే వాళ్ళ పిల్ల. ఆ పిల్లని నేను తీసుకుందాం అనుకున్నది, లీగల్ గా తీసుకుందాం అనుకుంటే పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, నా మీద ఏదో పెద్ద ఏదో వేసేద్దామని చూసారు. కలెక్టర్ గారు కూడా నేను డైరెక్ట్ వెళ్ళి క్వశ్చన్ చేశా, సార్ నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఇవన్నీ ఎట్లా చేస్తారు, నోటీస్ ఇచ్చారని మీరు ఎలా చెప్తారని. ఆ చైల్డ్ కి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను ఎదుర్కొన్నాను, అన్ని ఎదుర్కొని అన్ని పనిష్మెంట్ ఇస్తారా మీరు ఇవ్వండి, నేను తప్పు చేయలేదని చూపిస్తే క్లియర్ అయింది. ఆ ఆ అమ్మాయిని వాడు కొట్టడం అంటే వాడికి తగలకుండా నాకు తగిలింది, ఆయన చెప్పింది నిజం. సో అది క్లియర్ అయిపోయింది, ఆ కేసు క్లియర్ అయిపోయింది, మీ దగ్గర ఉన్నటువంటి చైల్డ్ కి జస్టిస్ జరిగింది. నా మీద లేనిపోని ఎలిగేషన్స్ చేశారు, నేను గట్టి ఫైట్ చేశాను, స్ట్రైట్ క్వశ్చన్స్ తీసుకొని నేను కలెక్టరేట్ ముందు కూర్చున్నాను. కళ్యాణి గారు సేమ్ ఇదే, ఇప్పుడు ఒక యువ సామ్రాట్ గారు ఒక కళ్యాణి గారు ఫైట్ చేస్తే జస్టిస్ అవడం కాదు, ఓవరాల్ గా ప్రతి ఒక్కరు అలా ముందుకు రావాలంటే ఏం చేయాలి? మీరు చేసినటువంటి ఫైట్ మామూలు విషయం కాదు. ఎగ్జాక్ట్లీ, సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎవరు ఎన్ని చెప్పినా గానీ, మనం ఎంత మాట్లాడుకున్నా గానీ, ఎవరింట్లో వాళ్ళు జాగ్రత్త తీసుకోనంత కాలము ఎవరి పిల్లలు వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుని అనమాట. ఇంత ముందు పెళ్లి కావాలంటే ఏ ఊరు, ఏ తాత, ఏ పెరటు, ఇప్పుడు మా పాప కూడా జస్ట్ స్టార్ట్, మీ మైట్ స్టార్ట్ చేసి ఫినిష్ ద మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్ట్. సో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏంటి, ఫేస్బుక్ హ్యాండిల్ ఏంటి, ది వరల్డ్ ఇస్ చేంజ్ సార్ కంప్లీట్లీ. సో ఐ థింక్ వీ హావ్ టు ఇవాల్వ్, వీ హావ్ టు ఇవాల్వ్. సార్ సోషల్ మీడియా వాడద్దని చెప్పట్లా, ఈ పిల్లలు కూడా నా కొడుకు కూడా సోషల్ మీడియా వాడతాడు. సార్ చెప్పిన దాంతో నేను ఒకటి అగ్రీ చేస్తాను, అట్లీస్ట్ సోషల్ షేమింగ్ అయితే అయ్యింది. సోషల్ షేమింగ్ అయింది, వాళ్ళు ఎలాంటి పర్సన్స్ అనేది తెలిసింది. కాకుంటే ఇలాంటి థౌసండ్స్ లో ఉన్నాయి హ్యాండిల్స్ అనేది కూడా తెలుసు కదా, వాళ్ళందరిది ఎలా బయటికి రావాలి, వాళ్ళందరూ ఎలా వస్తాయి. ఇప్పుడు ఇది ప్రాంక్ కాల్స్, డర్టీ ప్రాంక్ కాల్స్ చేసేటోనికి కళ్యాణి గారు, కళ్యాణి గారు సోషల్ షేమింగ్ అయితే అయింది. ఇప్పుడు ఈ ప్రణీత్ అనేటోనికి, మన డిఎన్ఆర్ కి, లేకపోతే ఆ ఇంకో బ్లాక్ షర్ట్ అబ్బాయికి, ఇప్పుడు ఈ డిస్కషన్ తో వాళ్ళది అయిపోయింది, ఆ ట్వీట్ వల్ల వాళ్ళది అయిపోయింది, వాళ్ళ సోషల్ షేమింగ్ అయిపోయింది. అట్లీస్ట్ దీనికి శిక్ష పడ్డా పడకపోయినా నెక్స్ట్ టైం చేయడు. అట్లనే మొన్న బెట్టింగ్ రాజాలకి బయటకు తీసుకురాగానే, అమ్మో ఎవడో చూస్తున్నాడు, మనం చూడ డిస్క్రీట్ కాదు అన్నది, బయటకు వచ్చి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది అన్నది ఒకటైతే, నాకు తెలిసి పోలీసు వాళ్ళు కూడా చూస్తుండొచ్చు, కానీ దే ఆర్ స్టిల్ ఇన్ ద సర్చ్ ఆఫ్ ప్రాసెస్. విక్టిమ్స్ రావాలి అంటే ఇట్లాంటి వాటిల్లో విక్టిమ్స్ బయటకు రాలేరు. ఇప్పుడు ఆ చైల్డ్ పేరెంట్ ఫాదర్ ఎట్లా వస్తాడు? వాళ్ళకి తెలిసినవి ఇప్పుడు వాళ్ళంటే, ఇది బయటికి వచ్చింది, బయటికి వచ్చింది, వి మైట్ స్టాప్ ఇట్, వి మైట్ అప్రహెండ్ ఇట్ అండ్ వి మైట్ కన్విక్ట్ దెమ్. బయటికి రానివన్నున్నాయి, ఎగ్జాక్ట్లీ బయటికి రానివన్నున్నాయి. ఇప్పుడు నేను నన్ను అడుగుతుంటాను, నువ్వు ఎప్పుడు నీ వైఫ్ తో వీడియోలు ఎందుకు చేయవు, నీ సన్ తో వీడియోలు చేయవు ఎందుకు, అది ఇది ఇది అడుగుతుంటారు. చేస్తే ఇది నన్ను టార్గెట్ చేయాలనుకున్న వాళ్ళు, నా వైఫ్ ని చేయొచ్చు, నా కిడ్నీ చేయొచ్చు, ఎవరినన్నా చేయొచ్చు.
సోషల్ మీడియాలో అంటే అంత ఏదో ఏదో అయిపోతుంది ఏమో అయిపోతుంది అయితే అనుకోవద్దు. దేర్ సో మచ్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. ఇప్పుడు ఆ రోజు మీరు సోషల్ వుడ్ సబ్మిట్కి వస్తే బాగా అర్థమై ఉండేది, ఎట్లా వంటలు ఉండాలి, ఏ గుడి ఎట్లా దర్శనం చేసుకోవాలి, ఏ గుడికి ఎట్లా వెళ్ళాలి, ఇల్లు ఎట్లా కట్టుకోవాలి. మై వైఫ్ ఈజ్ అ ఫుడ్ బ్లాగర్, 9.6 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆమెకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో 6.5. ఈజ్ అ గవర్నమెంట్ ఆఫీసర్ ఆల్సో. అంటే ఎవ్రీబడి హ్యాస్ టు స్పెండ్ సమ్ టైమ్ అండ్ ఎనర్జీ. నేను కూడా 2017లో నేను ఓడిపోయాను కదా అని చెప్పి ఎవరికో తెలుసున్నాం, నేను మా అన్నదమ్ములే 100 మంది ఉంటాను, కాలేజ్ చేతులు ఎరగొట్టచ్చు నన్ను బులి చేసిన వాళ్ళు. ఐ డెంట్ డూ దాట్. ఐ రోట్ ఆర్టికల్స్, ఐ రోట్ బుక్స్, ఐ స్పెంట్ మనీ, ఐ ఫైల్ పిఎల్స్ ఇన్ సుప్రీం కోర్ట్. నాకు అసలు మాట్లాడటమే చేత కాదు. అటువంటిది ఐ హ్యాడ్ టు గో టు రేడియో సిటీ 65 స్టేషన్స్ చేశారు. అసలు నేను డిబేట్లకు రాను. ఫస్ట్ అక్కకు ఫోన్ చేసి, అక్క యువర్ రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్, ఇది రావాలి, ఈ వాయిస్ రావాలి. నేను రాను, నేను నీకు అందరికి 10 మంది నెంబర్లు ఇస్తాను, వీళ్ళందరినీ పిల్లండి, సార్ వస్తున్నారంటే బ్యూటిఫుల్ పర్సన్, ఇట్లా డీసీపీ వస్తే బ్యూటిఫుల్, రావాలి, చెయ్యాలి. సంబడి హ్యాస్ టు రింగ్ ద బెల్ టు ది క్యాట్స్. ఎగ్జాక్ట్లీ, సంబడి హ్యాస్ టు రింగ్ ద బెల్. ఎనీబడి హూస్ టెలింగ్ దట్ దిస్ పర్సన్ ఈస్ నాట్ డూయింగ్, మేక్ అన్ అటెంప్ట్ సార్. అనిల్ గారు, ఇప్పుడు 100 పోలీస్కి కాల్ చేయాలి, ఇలాంటిది అప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, వీళ్ళ కాల్ చేయొచ్చు, మనం చెప్తే అది అంతా సీక్రెట్ గా ఉంటుంది, కంప్లీట్ గా వాళ్ళు కావాల్సినటువంటి పని అంతా చేసేస్తారు. ఆ భరోసా ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏముంది? 1930 అని ఈ రోజు సికాగోయల్ మేడం కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ వేర్ యు కడ్. అదే కాదు, మనకి ఇప్పుడు షీటింగ్స్ ఉన్నాయి, ఎవరైనా టీజ్ చేస్తే కూడా వాడు ఉతికి అరెస్ట్ షీటింగ్ ఒక యాప్ అనేది. ఫార్చునేట్లీ బ్లెస్ స్టేట్, ఐ యామ్ టెల్లింగ్ టీమ్ ఇస్ డూయింగ్ వెల్. ఏంటంటే, షుడ్ నో హౌ టు వేర్ టు రీచ్. సార్ యుద్ధం చేస్తుండు మా పిల్లలతో, ఫోన్ చేయండి, 10 డిఫరెంట్ నెంబర్ నుంచి చేయకండి, ఒకటే నెంబర్ నుంచి చేయండి. సో అది ఒక భయం అనేది కూడా, నేను ఎక్స్పోజ్ చేస్తే నాకేం థ్రెట్ వస్తుంది. ఒకటేమంటే బాడీ షేమింగ్ అవుతుంది, ఫ్యామిలీని డ్రాక్ చేస్తారు, ఫ్యామిలీ మీద ఇలాంటి అలిగేషన్స్ ఇవన్నీ వస్తాయి, అన్నెసెసరీ పోస్టులు పెడతారు, ఆ తర్వాత థ్రెట్ అనేది వెరీ ఎఫెక్టివ్ పనిచేస్తున్నాయమ్మా. అది విజిబుల్ పోలీసింగ్ మంచిగా ఉంది మేడం ఆధ్వర్యంలో. దేవేంద్ర సింగ్ యూస్ హెడింగ్ ద T4C, ఐ సెంట్ హిమ్ ఎ మెసేజ్, యూ సీ వాట్ ఐ రెడ్, వీ హ్యావ్ పర్సన్ హూస్ ఫైటింగ్ హిస్ కెరియర్ అండ్ బెట్టింగ్ యాప్స్, హీ నీడ్స్ యువర్ టీమ్ సపోర్ట్. శికాగోయల్కి రాసిన ఆవిడ ఇంకా చదివిందలే చూడలేదు, ఐ థింక్ షీ ఈస్ నాట్ రెడ్. మేడం, వీ హ్యావ్ ఎ పర్సన్ హూస్ బీన్ ఫైటింగ్ హిస్ కెరియర్ అండ్ బెట్టింగ్ యాప్స్, హీ నీడ్స్ యువర్ టీమ్ సపోర్ట్. సో యు హావ్ టు హావ్ ఒక సపోర్ట్ అనేది ఉండాలి, అండ్ యు కెన్ ఫైట్ నౌ లీగల్గా ఒక విత్ పోలీస్ ఫోర్స్ తో, ఎట్ ద సేమ్ టైం కామన్ మ్యాన్ కూడా ఒక సపోర్ట్ వెనకాల ఉంది. నన్ను బుల్లింగ్ చేశారు, నన్ను 7 స్టేట్స్ లో మా ఫౌండేషన్ తెలియని సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ ఉండరు, నా బుక్ చదవని వ్యక్తి ఉండడు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి సార్ డైలీ మనీ లాస్ ఒక 100 మనీ లాస్ కాదు, ఏషియాసం థ్రెటనింగ్ కాల్స్ చంపేస్తాం నాకు వస్తాయి సార్. ఇక వాడు ఫోన్ చేయగానే వాడు ఆధార్ కార్డు నెంబర్ వాడికి పంపిస్తాం, ఫోన్ చేసిన 1 మినిట్లోనే వాడికి ఆధార్ కార్డు నెంబర్ పంపిస్తాము, వాడు కొంచెం భయపడి మాకు రా, మా జోలికి రాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ నో హౌ టు, విల్ టీచ్ యూ సమ్ టెక్నిక్స్, విల్ టీచ్ యూ సమ్ టెక్నిక్స్, విల్ ఎంపవర్ యూ విత్ సమ్ టూల్స్. డెఫినెట్లీ సార్, ఫర్ సోషల్ యాక్టివిస్ట్ లైక్ యూ, సొసైటీ కాపాడుకోవాలి, వాడు కాపాడుకోకపోయినా మాలాంటి సోషల్ యాక్టివిస్ట్ కాపాడే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సొసైటీ ఎంత విజిలెంట్ గా ఉందో అంతకు మించినటువంటి రెస్పాన్సిబుల్ గా సైబర్ క్రైమ్ వింగ్ ఉంది, పోలీసులు కూడా ఉన్నారు. Yes, amma. Yes. Yes, sir. Thank you, sir. They are not 100% sufficient. They are only reaching to only 1%. 99% has to be reached. But the efforts, the thought process, the narrative are in progress. మీరు వెళ్ళి అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చూడండి, మీకు ఇంగ్లీష్ సినిమా కూడా పనికిరాదు. అన్ని కనిపిస్తాయి, అన్ని యాక్షన్స్ అందులో ఉంటాయి. టాక్ టు ది ఆఫీసర్స్ నౌ, యు విల్ గెట్ గూస్ బంప్స్ సార్. ఓ ఇస్ ఇట్? మీరు అంటే ఒక అంటే మీకు న్యాయం జరగట్లేదు అని ఒక ఒపీనియన్ ఉన్నారు కదా, అంటే ఫస్ట్ న్యాయం జరుగుతుంది, గూస్ బంప్స్ కావాలి. ఇప్పుడు ఐ యామ్ నాట్ సేయింగ్ యాక్షన్ కావాలి, నాకు కావాలి ఉంటది. ఇఫ్ యువర్ నరేటివ్ ఇస్ కరెక్ట్, ఇఫ్ యువర్ వ్యూ పాయింట్ ఇస్ కరెక్ట్, అంటే సంస్కృతంలో శాస్త్రం ఉంది, ధర్మ సంస్థాపన సంభవం యుగే, ధర్మం కోసం ఒకటి వేసినైనా సరే మంచి జరుగుతుంది సార్, ఖచ్చితంగా జరుగుతుంది. వి హావ్ గుడ్ పీపుల్, గుడ్ మైండ్, గుడ్ హార్ట్. తనకు అర్ధరాత్రి 1:12 మెసేజ్ పెట్టినా, దిస్ ఈస్ ఇంపార్టెంట్ డిబేట్, మీరు చెయ్యాలి. నాకు ఇన్ఫ్లుయెన్సర్స్ సేవస్ నాకు మీరు కొంచెం నెంబర్స్ ఇస్తే బాగుంటుంది, నేను 10 నెంబర్స్ ఇచ్చి తర్వాత చైల్డ్ కమిషన్ లో మెంబర్ను కూడా ఇచ్చి మీరు కాల్ చేయాలి. మీరు సీనియర్ జర్నలిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మాట్లాడుతున్నాం లేకుంటే యూట్యూబర్ల మీద మాట్లాడుతున్నాము మేము, బీయింగ్ ఏ యూట్యూబర్, బీయింగ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్, ఇదేమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో అన్నటువంటి ఆలోచన కూడా కొంతమందిలో ఉంది. బట్ వీఆర్ నాట్ ఫోర్సింగ్ దేర్ క్రాంతి వీలాగర్, క్రాంతి వీలాగర్ ఒక 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు అసలు వీళ్ళు ఎవరు, స్థితిగతులు ఏంటి, వీళ్ళు నరేటివ్ ఏంటి అని కూడా రాశాడు. ఇది లైక్స్ గురించి జరిగే యుద్ధం సార్, డెఫినెట్లీ ఫాలోవర్స్ గురించి జరిగే, డెఫినెట్లీ అన్ఫార్చునేట్లీ యు ఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్, రైట్? అంటే రీచ్ ఎంత ఉంది, దాంతో వచ్చేటువంటి
మానిటైజేషన్ కూడా మానిటైజేషన్ కూడా మీకు ఎంత 1 మిలియన్ వ్యూస్ వచ్చినా ఒక 2 మిలియన్ వ్యూస్ వస్తే ఒక మాక్సిమం ఒక 1 లాక్ వస్తాయి. ఇవాళ రేపు 1 లాక్ అన్నది పెద్ద మ్యాటర్ కూడా కాదు. సో పైసల్ కన్నా ఇదేంటంటే ఫాలోవర్స్ కౌంట్ ఎంత పెరుగుతుంది. ఇట్లాంటి కామెంట్స్ చేసిన వాళ్ళు మాస్టర్ స్టూడెంట్స్, అంటే వీళ్ళకి ఇక్కడ ఇంజనీరింగ్ చేసి టోఫెల్ లాంటి దాంట్లో ఒక క్వాలిఫై అయ్యి అడిక్వేట్ అసెట్స్ చూపించి ఇంటర్వ్యూ వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేసి అక్కడికి పోయి ఒక ఆ కోర్స్ కంప్లీట్ చేసి H1 అంటే హైలీ స్కిల్డ్ మైగ్రెంట్ వీసా తీసుకొని దాని మీద జాబ్స్ చేస్తూ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు ఇట్లాంటి కామెంట్స్ చేసినంటే ఇక మీరు మామూలు ఒక సామాన్యమైనటువంటి వాళ్ళు వాళ్ళు ఎట్లాంటివి చేస్తారో ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. సో పోలీస్ అయితే ఉంది ప్రాపర్ యాక్షన్స్ తీసుకోవడానికి, బట్ మనంతటా మనం విజిలెంట్ గా ఉండాలి. ఫ్యామిలీ అనేది మన కుటుంబ పరంగా ఉండాలి, సొసైటీగా కూడా ఉండాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు, అనిల్ గారు థ్యాంక్ యూ, అండ్ యోసామరాడు గారు థ్యాంక్ యూ సో మచ్, విశేష్ గారు అండ్ కళ్యాణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్స్ కనుక మీకే జరిగితే, మనకే జరిగితే విజిలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. మనతో పాటుగా మనలాంటి విక్టిమ్స్ కోసం ఫైట్ చేయడానికి ఇన్ఫ్లుయెన్షియల్స్ ఉంటూనే ఉంటారు, విజిల్ బ్లోవర్స్ ఉంటూనే ఉంటారు, బట్ ఇంతకు మించి కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అనేది ఉంది, పోలీసులు ఉంటారు, మనకి కావలసినటువంటి హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.